కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. పునరుద్ధానము జీవమును నేనే, నా ఎందో విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని నామమునకు మహిమ కలుగులాగున. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 33వ కీర్తన, బంగారు గంటలు 70వ కీర్తన. యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రొక్కుడి, యెహోవా దేవుడే సుమే సృజింప చంపకర్తయ్య అనే కీర్తన. ఐజాక్ వాట్స్ గారి కీర్తన అనువాదము ఈ న్యూవెల్ గారు. వేరే వాటి కలిసి అందరం అలాగే కూర్చొని గంభీరముగా పాడుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 28వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు 20 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుదాము. ఈరోజు విమెన్ స్పెషల్ డే కాబట్టి ఒక వచనము నేను చదువుతాను, 2వ వచనం పురుషులు, 3వ వచనం స్త్రీలు చదవాలా. గంభీరముగా బాగా గంభీరంగా చదవాలా. స్త్రీల వాయిస్ బాగా ఉండాలా. పునరుద్ధానం మొట్టమొదట అనుభవం పొందిన వాళ్ళు స్త్రీలు కదా, కాబట్టి వాళ్ళు మనం గౌరవించాలి. ఈరోజు మొట్టమొదటి స్త్రీలు అపోస్తలులు, అపోస్తలకు అపోస్తలు వాళ్ళు. విమెన్ వర్ ద అపోజల్ టు ద అపోజల్స్. నాకు చాలా ఇష్టం అది. అపోస్తలు నమ్మలా. They did not believe in the resurrection. Can women communicated the message of resurrection? They were the apostles to the apostles. Alagapu sangati 28 Matthayi suvartha modati vachanam nenu, rendo vachanam purushulu, moodo vachanam streelu. Aa vidhanga gambheeramuga chadavali, గంభీరముగా చదవాలి, నెమ్మదిగా చదవాలి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేనే మరియయు
వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. బాగా చదవట్లే ఆ పురుషులు, గట్టిగా చదవండి. స్త్రీలు, అతనికి భయపడుట వలన కావలి వారు వణకి వణకి చచ్చిన వారి వలె ఉండిరి. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఎవరు తెలియజేసినారు? వినటం లేదు మీరు? స్త్రీలు ఎవరికి? అపొస్తలులకు. అపొస్తలులకు తెలియజేసినారు. మంచిది. ఇప్పుడు ఎవరు చదవాలా? స్త్రీలు చదివినారు. ఇది మళ్ళీ ఒకసారి చదువుదాం. అదే స్త్రీలు వచ్చిన చదవండి. స్థలమును చూచి అందరికీ చదువుతుంది. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో, అందరు చెప్ప, ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో. ఎవరితో? చెప్పి తిని అనేను. పురుషులు స్త్రీలు యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు, వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి అనెను. మేము అబద్ధం, మరి అబద్ధం కదా, డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పిస్తున్నారు. మేము నిద్రపోవుచుండగా అతను యేసు ప్రభు శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని, యేసు ప్రభుని దేహము కాదు అతన్నే తీసిపోయారంట. చూడండి, అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. పదహారు, పదునొకండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్ ఉన్నది. చెప్పండి నెక్స్ట్. అందరం ఆఖరి వచ్చిన 20 వచనము, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని అన్నిటినీ గైకొనవలను అని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. All power is given unto me. So, చెప్పండి, so అని చెప్పండి. So, go. ఆఖరిలో
లో ఐ ఆమ్ విత్ యూ. మీకు అందరికి ఇంగ్లీష్ వచ్చు చెప్పండి, ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్. మూడు మాటలు, మొట్టమొదటిది సో గో లో. వెరీ గుడ్. అందరం కలిసి కీర్తన పాడుకుందాము. మన సాంగ్ షీట్స్ మీ దగ్గర ఉన్నాయా? ప్రోగ్రామ్ షీట్స్లో లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా శివన్ గీతాలు కీర్తన బాగా గంభీరంగా అక్కడ మాటలు చిన్న చిన్న మాటలు నేను పలకని మార్చినాను. కాబట్టి దయచేసి అందరూ కలిసి గంభీరముగా ఈ కీర్తన పాడాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నా. కూర్చొని పాడడే పర్వాలేదు, కూర్చొని పాడండి. చే మా
ప్రత్యేకమైన పాట పాడితే మనం కనిపెడదాము. ధనవంతుడయ్యుండి దయ చూపి నీకై, దారిద్రుడాయనని తలపోయవా. ధనవంతుడయ్యుండి దయ చూపి నీకై, దారిద్రుడాయనని తలపోయవా. దాసుని రూపం నీ కోసం ధరించిన తాపగ్రాహిని నీవు తలపోయవా. దాసుని రూపం నీ కోసం ధరించిన శాపగ్రాహిని నీవు తలపోయవా. శాపగ్రాహిని నీవు తలపోయవా. ఓ క్రైస్తవ జనమా, ప్రభు సిలువను కనుమా. Thank you.
పోయవా ముండ్ల కిరీటము తలపైన పెట్టి సిలువను మోపిరని తలపోయవా వీధుల వెంట నడిపించి నా యేసుని కొరడాతో కొట్టిరని తలపో ప్రభు సిలువను కనుమా ప్రభు యేసు తలపోయవా క్రీస్తేసుని బలియాగము తలపోయవా మృత్యుంజయుడు లేచిన అమృతమూర్తిని తలపోయవా తన నిత్య రాజ్యానికి త్వరలో నిన్ను కొనిపోవా రానున్న రారాజుని తలపోయవా అది ప్రభు త్వరగా వస్తున్నాడు సులువ మరణం అయిపోయింది పునరుద్ధానం అయిపోయింది ఆరోహణం అయిపోయింది ఇక మిగిలిపోయింది ఏంటంటే యేసయ్య రాకడ రాకడకు ముందు మనకు ఒక పని అప్పగించినాడు ఆ పని ఏంటంటే మీరు సమస్త జనులు శిష్యులుగా చేయాలా ఆ పని మనం ప్రతి ఒక్కళ్ళము చేయాలి ముగించాలా అది ఈ కొండ చరిత్ర ఎంతమందికి తెలుసు ఈ కొండ చరిత్ర తెలియని వాళ్ళు చేయొద్దండి వాళ్ళు బాగా చూపించాలి నాకు అది చూపిస్తేనే చెప్తా లేకపోతే చెప్పను మాకు తెలియదు అనేవాళ్ళు చేతులు ఎత్తే చాలామంది తెలుసు అనుకున్నాను నేను తెలిస్తే సంతోషం 166 years ago చరిత్ర
క్రీస్తు శకము 1853 డిసెంబర్ 31 గుర్తుపెట్టుకుంటారు. క్రీస్తు శకము 1853 డిసెంబర్ 31 సాయంకాలం సమయం ఒంగోలు ట్రంక్ రోడ్డుపై ఒక అమెరికా దేశపు క్రైస్తవ మిషనరీ జోయట్ గారు, ఆయన జోయట్ గారు, ఆయన భార్య జోయట్ గారి సతీమణి, వారు వెంట ముగ్గురు క్రైస్తవులు మొత్తం 5 మంది. వారు యేసుక్రీస్తును స్తుతిస్తూ కీర్తనలు పాడుచూ నడిచి వెళ్తున్నారు. కూడలి ప్రదేశాలు ఆగి యేసే నిజమైన దేవుడని, ఆయన అందరికీ ప్రభు అని, లోకరక్షకుడని, దేవుని కుమారుడని, ఆయన ద్వారానే మానవులకు రక్షణ భాగ్యం పరలోక ప్రాప్తి కలుగుతాయని ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళ 5 గురు. ఆ దొర మాటలు కొందరు వింటున్నారు, కొందరు పెడచేవని పెడుతున్నారు, కొందరు తిరస్కార భావంతో చూస్తున్నారు, కొందరు కోపముతో చెప్పులు చాటలు చీపుర్లు చూపి కొడతామని బెదిరిస్తున్నారు. అందరిలో వ్యతిరేక భావం ఉంది. వాళ్ళ దేశంలో పని లేక ఇక్కడికి వచ్చి వాళ్ళ దేవుడే గొప్పవాడని, క్రైస్తవ మతమే మంచిదని ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ బోధలు వినకూడదు అనే భావం వాళ్ళలో ఉన్నది. అంతా తెలిసి కూడా దొరసానమ్మ వారి అనుచరులు చీకటి పడే వరకు సువార్త ప్రకటించారు. ఆ దొర పేరు లైమాన్ జువెట్. చెప్పండి అందరూ, లైమాన్ జువెట్. ఆయన అనుచరుల పేరు నరుసు, జూలియా, రూతు. జువెట్ గారు గొప్ప ప్రార్థనా పరులు, పట్టుదల గలవారు, తెలుగు భాషలో మంచి పండితుడు ఆయన. తెలుగు భాష సంస్కృతం కూడా వచ్చు. ఆ జువెట్ గారికి తెలుగు బైబుల్ సొసైటీ కమిటీ సభ్యుడు ఆయన. ఆ దినాల్లో హి వాజ్ అ బోర్డ్ మెంబర్ ఆఫ్ బైబిల్ సొసైటీ అట్ ద టైమ్. జువెట్ గారు బాగా ముగ్గురు అనుచరులు ఒంగోలుకు పడమటి దిక్కున ఉన్న కొండపైకి వెళ్ళారు. ఏదా కొండ? ఇదే కొండ. పడమటి దిక్కున ఉండ కొండపైకి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేయసాగినారు. దే నెల్ట్ డౌన్ అండ్ ప్రేడ్, దే బిగాన్ టు ప్రే. జువెట్ గారు ఆత్మ ఆవేశపూర్ణుడై ప్రార్థన చేస్తున్నాడు. అజ్ఞానముతో మూఢనమ్మకాలతో అంధకారములో ఉన్న తెలుగు ప్రజలకు వాక్యపు వెలుగును ప్రసాదించమని, కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారికి ఒక మంచి మిషనరీని చూపించమని తాను ఎంతో ఆశతో నిరీక్షణతో నమ్మకంతో కొన్ని వేల మైళ్ళ దూరమును ఇండియాకు వచ్చి వింటున్నారా? వేల మైళ్ళు అంటే అప్పుడు 3 నెలల ప్రయాణం, 3 నెలలు సముద్రములో 3 నెలలు ప్రయాణించినాడు ఆయన జువెట్ గారు అమ్మగారు. సుదూర ప్రయాణము వచ్చి ప్రయాసపడుచుండగా తన సంఘమును తన ప్రయాసను సఫలం చేయమని తనను తాను మరిచిపోయి పరవశుడై ప్రార్థిస్తున్నాడు. హి వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ వెన్ హి వాజ్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఒంగోల్. తూర్పు దిక్కున సూర్యుడు ఎట్లు ఉదయించి భూమిపై ప్రకాశిస్తున్నాడో అలాగే ఈ అంధకార ప్రదేశమంతట నీతి సూర్యుడు త్వరలో ప్రకాశించునుగాక. ప్రార్థన చేస్తున్నాడు నీతి సూర్యుడు ప్రకాశించునుగా. హీ సెడ్ యాజ్ ద సన్ ఈజ్ నౌ అబౌట్ టు రైజ్ అండ్ షైన్ అపాన్ ద ఎర్త్ సో మే ద సన్ ఆఫ్ రైచియస్నెస్ అరైజ్ క్విక్లీ అండ్ షైన్ అపాన్ దిస్ డార్క్ ల్యాండ్. ఐ రిపీట్, హీ సెడ్ as the sun is now about to rise and shine upon the earth so may the sun of righteousness arise quickly and shine upon this dark land. Chapattlu kottare ardham chesinaadu aina english lo neethe suryudu udayinchala maa prajala meeda
చీకటిలో ఉన్న మా ప్రజల మీద నీతి సూర్యుడు ఉదయించాలని ప్రార్థించినాడు. ఆ ప్రార్థనలోనే ఆయనకు ఒక దర్శనం, తూర్పు దిక్కున అరుణోదయ కాంతులు వ్యాపిస్తున్నాయి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, చీకటి వీడిపోయింది, జీవెట్ జరిగాడు, మనోనేత్రానికి ఒక పెద్ద ఆలయము జబి చర్చి కనపడింది ఆయనకి. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే 166 సంవత్సరాల క్రిందట జీవెట్ దొరగారు ఈ ఆలయం చూసినాడు. కొట్టండి, ఏమికేం చలనం లేదే. ఇట్ సా దట్ ద చర్చ్ బిల్డింగ్, ద జీవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ 166 ఇయర్స్ ఎగో దర్శనములో దేవాలయం కనిపిస్తుంది. దానిలో దాని లోపల 1,000,000 మంది విశ్వాసులు గుమికూడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇంకా 1,000,000 మంది గుడి ఆవరణములో ఉన్నారు. ఉన్నారు కదా ఇప్పుడు కూడా గుడిలో, గుడి ఆవరణములో 1985 వచ్చిన 200 మంది ఉన్నారు గుళ్ళో. అరే ఇప్పుడు వస్తున్నారు కదా బయట కూడా ఆవరణములు. ఇంకా లెక్కింపలేనంత మంది గుడి దగ్గరకు వస్తున్నారు. దిస్ ద ఫ్యూచర్. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ 10,000 బిలీవర్స్ టు వర్షిప్ ఇన్ ద టెంపుల్. ఏం బి టెంపుల్? బైబిల్ వాగ్దానము. నేను ఎవరికి చెప్పటం లేదు, నేను కూడా ప్రార్థన చేస్తాను. నాకు దేవుడిచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథం 144, Psalm 144, 144వ సంకీర్తన, 144 సంకీర్తన. చెప్పండి అందరూ దయచేసి 13వ వచనం. మా గొర్రెలు వేల కొలదిగాను, 10,000 కొలదిగాను, 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. పిల్లలు వేయుచున్నది వాగ్దానము. గమనించి, ఇంకా లెక్కింపలేనంత మంది గుడి దగ్గరికి వస్తున్నారు. అందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. జీవెట్ ద్వారా చాలాసేపు ప్రార్థించాడు, తర్వాత కళ్ళు తెరిచాడు. ఇక్కడ ఈ కొండ మీద ఆయన ఎదుట తూర్పు దిక్కున అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు కనిపిస్తున్నాడు. చుట్టూ వెలుగు వ్యాపించి ఉంది. జీవెట్ ద్వారా ముఖము కూడా వింత కాంతులతో వెలిగిపోయింది. ఆయన ముఖం సంతోషంతో సంతృప్తితో నిండి ఉంది. ఆయన చెయ్యి ముందుకు చాపి దండు బాట పక్కన ఉన్న స్థలాన్ని చూపిస్తూ భార్యతో అనుచరులతో దృఢ విశ్వాసముతో అంటున్నాడు, ఆ స్థలములో మిషన్ బంగ్లా ఏర్పడుతుంది, అక్కడ దేవాలయం నిర్మించబడుతుంది, దాని చుట్టూ ఉన్న ప్రదేశమంతా క్రైస్తవ ప్రదేశంగా మారిపోతుంది, ఆ దినము త్వరలో వస్తుంది. He pointed to that piece of ground all overgrown with cactus. Brahmajamudu mulla podalu anni unnai, overgrown with cactus, and asked, would you not like that spot for our mission bungalow and all this land to become Christian? Well, Narisu, Julia, the day will come. The day came. జీవెట్ ద్వారా ఈ దర్శనము కలిగిన సమయములో ఒంగోలు రావలసిన మిషనరీ క్లౌదర్ కేవలము 18 సంవత్సరాల వయసులో ఉన్నారు. బైబిల్ గ్రంథములో నరారత్ కొండ, సీనాయి కొండ, సియోను కొండ, కల్వరి కొండ, ఈ కొండలకు ఎంతో ప్రాధాన్యత. తెలుగు బాప్టిస్ట్ సంఘముల చరిత్రలో ఒంగోలులోని ప్రార్థన కొండ, జీవెట్ ప్రార్థన కొండ కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నది. ఈస్టర్ పండగ రోజున కిన్నెర రూబేన్ గారి పుస్తకంలో చదువుతున్నాను, హోరబడి నేను రాసిన పుస్తకానికి, ఈస్టర్ పండుగ రోజు వేకువ జామున తెల్లని బట్టలు ధరించుకొని 1,000,000 మంది క్రైస్తవులు ప్రార్థన కొండపై గుమిగూడి దేవుని స్తుతించటం ఆరాధించటము ఒక అపూర్వమైన దృశ్యం. నేను ఈ సంఘానికి 85లో వచ్చినాను. 1985లో వచ్చినప్పుడు ఈ కొండ మీద
సంవత్సరానికి ఒకసారి ఈస్టరు ప్రార్థన కాదు. ప్రతి మాసము మొదటి రోజు ప్రార్థన చేయాలని, ప్రతి మాసము మొదటి రోజు ఇక్కడ ప్రార్థన జరగాలని ఏర్పాటు చేసినాను 5:30కి. ఎస్ట్కే కాదు. ఇప్పుడు ఇంకొకటి నేను డిక్లేర్ చేస్తున్నాను, ద కీ వర్డ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఎక్స్పాన్షన్. ఇంకా ఎక్స్పాండ్ కాలమంది 150 సంవత్సరాల చరిత్ర. గాడ్ వాంట్స్ ఎక్స్పాన్షన్. కుమార్తెలు పుట్టలేదే, డాటర్ చర్చెస్ పుట్టలేదే, ప్రార్థన చేయాలా? టుడే దిస్ మార్నింగ్ ఐఎమ్ డిక్లేరింగ్ ఎవ్రీ ఫ్రైడే త్రీ ఓ క్లాక్ చేటు దగ్గర ప్రార్థన చేసి కొండ మీద ప్రార్థన జరుగుతుంది. ప్రతి శుక్రవారము దాని రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని జరిగిస్తారు, పాస్టర్ గారు ప్రసంగం చేస్తారు. జ్యువెట్ హిల్ ప్రేయర్ బ్యాండ్. బ్యాండ్ బ్యాండ్ అంటే కూడుకోవాల, బ్యాండ్ అంటే కట్టటం అనమాట. కొందరు కూడుకొని ప్రార్థన చేయాలా? జ్యువెట్ హిల్ ప్రేయర్ బ్యాండ్ అందరు రావచ్చు. ఎవరీ ఫ్రైడే 3:00 ఆఫ్టర్నూన్ దేర్ విల్ ప్రేయర్ మీటింగ్ రాజేంద్ర ప్రసాద్ గారు జరిగిస్తారు. ఆయన నిలబడిన సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, మిమ్మల్ని చూశాను నేను. అటు ఉంటాడు ఆయన, నా కుడి చేతి వైపు చివరిలో వెనకాల ఉంటాడు. నా గొర్రెలు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు. లేచాడు ఆయన, ఆయన పెద్ద ఆయన, చప్పట్లు కొట్టిన ఆయనకి. విల్ కండక్ట్ ద ప్రేయర్ మీటింగ్, జ్యువెట్ హిల్ ప్రేయర్ బ్యాండ్. ప్రేయర్ బ్యాండ్ అందరు కూడుకొని ఏకగ్రీవముగా జ్యువెట్ హిల్ ప్రేయర్ బ్యాండ్ చెప్పండి అందరూ. బ్యాండ్ అంటే బైండ్ అనమాట, హిందీలో కూడా బంధన. బ్యాండ్ అంటే బంధన, బంధించాలి అందరూ ప్రార్థనలో. బైండ్ టుగెదర్ జేపీ బ్యాండ్, జ్యువెట్ హిల్ ప్రేయర్ బ్యాండ్. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్, ఐ డిక్లేర్ దట్ ఎవరీ ఫ్రైడే 3:00 దర్ విల్ బి అ ప్రేయర్ మీటింగ్. దర్ విల్ ప్రేయర్ మీటింగ్ ఎవరీ ఫ్రైడే 3:00. జ్యువెట్ హిల్ ప్రేయర్ బ్యాండ్ చెప్పండి అందరూ, జ్యువెట్ హిల్ ప్రేయర్ బ్యాండ్. అది ఇక్కడ అందరు చేపలు కొడితే బాగుంటుంది అనుకుంటా. దేవుని బిడ్డలారా, పునరుద్ధానము, రిజరెక్షన్ ఇది ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యమునకు పునాది రాయి ఈ బండ మీద కట్టబడింది దేవుని యొక్క సంఘము. పునరుద్ధానం లేకపోతే ఏం లేదు. పునరుద్ధానం అనేటువంటిది సంఘమునకు ఒక పునాది, ఫౌండేషన్. పునరుద్ధాన శక్తి ఇస్ అవైలబుల్. The power of resurrection is available to all those who receive Jesus Christ as their personal savior. Avaraithe Yesu Prabhu ni angikaristaro vaaliki ee shakti andubaatulo undi. The resurrection is the cornerstone event. The whole structure of Christianity is built. Cornerstone. Without this event there is no Christianity. The power that raised Christ from the dead. ఏ శక్తి అయితే క్రీస్తును మరణము నుండి జయశీలుడిగా లేపినదో ఆ శక్తి, ద పవర్ దట్ రైజ్డ్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్, ఈజ్ అవైలబుల్, అందుబాటులో ఉంది. టు హెల్ప్ ఇన్ 3 ఏరియాస్ ఆఫ్ లైఫ్, ఫ్రమ్ ది ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ సిన్, పాపము యొక్క బానిసత్వము నుండి ఈ పునరుద్ధాన శక్తి విడుదల చేస్తుంది. ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఫిల్లింగ్ us with power to live a Christian life. Christava jeevitamu jeevinchagalamu. It is possible to live a different life. It is possible to live a holy life because the power of resurrection is available. Resurrection blessing is with a sure hope of Christ's glory, devuni mahima. Aina punaruddhan lechi mahimanvitudainadu. He wants to share same glory with us. You believe in Jesus Christ. And the power is available to fulfill the Great Commission. To fulfill the Great Commission. Go and make all people my disciples. ఈ గొప్ప ఆజ్ఞ, ఒకే ఆజ్ఞ నెరవేర్చుటకు ఆ శక్తి ఇప్పుడు ఈరోజు అందుబాటులో ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి మనం. దట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ వెన్ యూ గో. A go gospel means go and spell. Jesus Christ and his love. దాని కొరకు ఇక్కడ మనం ప్రార్థన చేస్తాం బాగా. God's commandments are God's enablements. When God gives a command, he also gives ability to fulfill that command. Make all people my disciples. But we need lot of prayer. ఆ ప్రార్థన కొరకు ఎంత మంది వస్తారో చేతులు ఎత్తాలి నాకు. I always want decisions. ఒక మాటలు వినడము కాదు. శుక్రవారము 3 గంటలకి ప్రార్థనకు ఎదురు వచ్చిన ఉంటాడు ఏసయ్యా, ద రెమినెంట్ శేషము నాకు కావాలా. శుక్రవారము ప్రతి శుక్రవారం 3 గంటలు ప్రార్థన చేయాలి. చేతులు ఎత్తుతారా?
ఒక తర్జమాలో ప్రీచ్ ద వర్డ్ వెదర్ యు ఆర్ ఇన్ మూడ్ ఆర్ అవుట్ ఆఫ్ మూడ్ మస్ట్ ప్రీచ్ ప్రీచ్ ద వర్డ్ వెదర్ యు ఆర్ ఇన్ మూడ్ ఆర్ అవుట్ ఆఫ్ మూడ్ గొప్ప ఆజ్ఞ పాటించడానికి గొప్ప శక్తి కావాలా? గొప్ప శక్తి కావాలంటే గొప్ప ప్రార్థనా పరులు కావాలా? కొద్ది మంది ప్రజలు ఇక్కడ జీవితం దొరగాతో వాళ్ళందరూ ఐదుగురు. ఓన్లీ 5 people ప్రేయర్డ్ ద బిగినింగ్ దేర్ వర్ ఓన్లీ 8 souls వర్ సేవ్డ్. నౌ బ్యాప్టిస్ట్ వాళ్ళు ఎంతమంది తెలుసా? 12 లక్షలు. 12 లక్షలు. ప్రపంచ బాప్టిస్టు కన్వెన్షన్లో ఎంత సభ్యత్వం కలిగిన అటువంటి కన్వెన్షన్ లేదు ప్రపంచం మొత్తంలో. ద లార్జెస్ట్ మెంబర్షిప్ ద హోల్ వరల్డ్ వరల్డ్ బ్యాప్స్ అలయన్స్ వాళ్ళు డిక్లేర్ చేసినారు. ఒంగోలులో ప్రారంభమైనది అప్పుడు చాలా సంవత్సరం 1 million, బట్ నౌ ఇట్ ఇస్ మోర్ దాన్ 1 million. సరే, ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళు మూసుకుందాము. అయ్యగారు ప్రసంగం చేస్తారు. ప్రేమగల మా తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. బిడ్డలు ఎంతో ఆశతో ఆకలి దప్పికలతో వచ్చారయ్యా. వారితో మీరు మాట్లాడాలా? మా మాటలు ఎందుకు పనికిరావు తండ్రి? నా గొర్రెలు నా స్వరము వినను, మా స్వరం విననే వినవు తండ్రి. మీ గొర్రెలు నీ దాసుడు తండ్రి పాల్ ఇమానుయేల్గా నా ఆత్మతో అభిషేకించి మీ పరలోక సింహాసనం మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరిని మీ జీవ వాక్కుల ద్వారా దర్శించుమని, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఈ పునరుద్ధాన ఆరాధన జరిగిస్తున్నారో ఆ ప్రతి స్థలములో మీ సన్నిధిని ఉంచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అయ్య గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉదయకాల సమయంలో చాలా ఫ్రెష్ మైండ్స్తో దేవుని సన్నిధిలో కూర్చున్నా. దేవుడు మీ ఆశను, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు ఈ మీటింగ్ ద్వారా. పునరుత్థానం, రిజరక్షన్. బైబిల్ గ్రంథంలో 104 సార్లు పునరుత్థానం అనే మాట రాయబడింది. ఈరోజు నేను ఈ ప్రాంతానికి రావటానికి ప్రత్యేకంగా కారకులు చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ గాడ్ హు హ్యాస్ గివెన్ మీ గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రీచ్ అమాంగ్స్ట్ యూ. ఆ తర్వాత ద జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఒంగోల్ కమిటీకి ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరుస్తున్న రెవరెండ్ డాక్టర్ అగస్టిన్ గారు, ఆ తర్వాత ప్రసాదరావు గారు, జయరావు గారు, తిమోతి గారు, నిర్మల్ కుమారి గారు, ఆల్ స్టాండింగ్ కమిటీకి ప్రభు యేసుక్రీస్తు నామం పేట ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, పునరుత్థానం, ఈస్టర్ ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఒక విషయంతో నా యొక్క సందేశాన్ని ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారట ప్రపంచంలో కొంతమంది గనులు, శాస్త్రవేత్తలు దేవుడు లేడు అని చెప్పి వాదించేటువంటి నాస్తికులు, హేతువాదులు ఇలా మీటింగ్ పెట్టుకున్నారట. మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో మెయిన్ ఎజెండా ఏంటంటే, వారు దేని గురించి చర్చిస్తారంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రపంచాన్ని ఎలాగన్నా అడ్డుకోవాలి. ఎక్కడ చూసినా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా ప్రతి ఒక్కరూ యేసు ప్రభు ఆరాధికులుగా మార్చబడుతున్నారే. అనేక చోట్ల నుంచి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి వస్తూ ఉన్నారు. ఈ ప్రపంచాన్ని ఎలాగన్నా అడ్డుకోవాలి. క్రైస్తవ్యం అనేది భారతదేశంలో, క్రైస్తవ్యం అనేది ప్రపంచంలో ఉండకూడదు అని చెప్పి కొన్ని తీర్మానాలు తీసుకోవాలి అని ఇలాగే గనులందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారట. మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఒకళ్ళు లేచి అన్నాడట, ఈ ప్రపంచంలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా తగులు పెట్టేస్తే క్రైస్తవ్యం అంతమైపోద్ది అన్నాడట. మరొక ఆయన లేచి, ఊరుకోరా బాబు, ఎన్నెన్ని తగులు పెడతాం, ప్రతి 2 సెకండ్లకి ప్రపంచానికి ఒక బైబిల్ రిలీజ్ అవుతూ ఉంది. క్రైస్తవుల యొక్క గ్రంథాల్లో మాత్రమే కాదు ఆ మాటలు, వారి హృదయాల్లో కూడా ఉన్నాయి, వాటిని మనం చెరపలేము, ఈ ఐడియా కరెక్ట్ కాదు, కూర్చో అన్నాడట. రెండో వాడు లేచి అన్నాడట, క్రైస్తవ ప్రబోధకులు ఉన్నారుగా, అద్భుతంగా ప్రసంగాలు చేస్తుంటుండే వారిని చంపేస్తే సేవకుల్ని, బిషప్పుల్ని, రెవరెన్స్ని, దేవుని సేవకుల్ని, సువార్త ప్రకటన చేసేటువంటి వారిని చంపేస్తే సువార్త ఆగిపోద్ది, క్రైస్తవ్యం అంతమైపోద్ది అని అంటే, మరొకళ్ళు లేచి అన్నాడట వాగ్గుంపులోనే, నీకు ఒక విషయం తెలీదు, పాస్టర్లే కాదురా బాబు, నిలబడి చెప్పిస్తే విశ్వాసులు కూడా అద్భుతంగా సువార్త చెప్పగలరు అని అన్నాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మాలాంటి పాస్టర్లు అయితే దేవుని వాక్యం ఉన్న మర్మాలు అయితే చెప్తారు, సువార్త అందరూ చెప్తారు, సాక్ష్యాలు అందరూ చెప్తే ప్రపంచం శరవేగంతో క్రైస్తవ్యాన్ని నమ్ముకుంటుంది, కూర్చో అన్నాడట. ఇలా ఆ తజ్జన భర్జనలు పడతా ఉన్నారు. చివరికి ఒక వ్యక్తి లేచి ఒక మాట అన్నాడట, ఒక కార్యం కనుక ఎవడన్నా చేస్తే, ఇది ఒక్కటి ఎవడన్నా చేస్తే
ప్రపంచంలో యేసు అనేటువంటి మాట వినబడదు, క్రైస్తవ్యం అంతరించిపోద్ది, ఇంకెవడో యేసు ప్రభు గురించి మాట్లాడు అని అన్నాడట. అందరిలో కూడా టెన్షన్ బయలుదేరింది, అందరిలో కూడా ఒకలాంటి ఉత్కంఠ బయలుదేరింది. ఏంటి, ఏం చేస్తే క్రైస్తవ్యం అంతమైపోద్ది? అందరూ కూడా వాడు చెప్తున్న మాటల వైపు చూస్తూ ఉన్నప్పుడు వాడు లేచి అన్నాడట, మనలో ఒకడు చచ్చి బ్రతికితే క్రైస్తవ్యం అంతమైపోద్ది, యేసు అనేటువంటి మాట ఈ ప్రపంచంలో వినబడుతున్నాడట. మనలో ఒకడు చచ్చి తిరిగి బ్రతికితే ఏసయ్య మాట ఈ ప్రపంచంలో వినపడదు, క్రైస్తవ్యం అంతమైపోద్ది అన్నాడట. మానవుని వల్ల సాధ్యం కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బ్రతికి ఆయన మరణించి మూడు రోజులు తిరిగి లేచాడనంటే ఆయన దేవుడు కాబట్టి ఆ కార్యం చేయగలిగాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ డెత్ వేర్ ఇస్ యువర్ స్టింగ్, ఓ డెత్ వేర్ ఇస్ యువర్ స్టింగ్, వేర్ ఇస్ యువర్ విక్టరీ అని చెప్పినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. మరణపు ముళ్ళును విరిచాడు, మరణాన్ని నిర్వీర్యం చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన జీవ మరణముల మీద అధికారం ఉన్నటువంటి వాడు. ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు తెలుసా? ఈజ్ ద గాడ్ హూ ఈజ్ హ్యావింగ్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. ఆయనకి సమస్తం మీద కూడా అధికారం ఉంది, సృష్టి మీద అధికారం ఉంది. రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది, ఈయన సర్వాధికారం ఉన్నటువంటి దేవుడయ్యండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన దేని మీద ఆయనకు అధికారం ఉందనంటే ఆయనకు సృష్టి మీద అధికారం అందరూ పెట్టి సముద్రం మీద నన్ను నడిచాడు, తుఫాను నిమ్మల పరిచాడు. అంత మాత్రమే కాదు, ఆయన అధికారాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన పాపాలు క్షమించేటువంటి అధికారం ఆయనకు ఉంది. ఈజ్ హ్యావింగ్ హ్యాడ్ అన్ అథారిటీ టు ఫర్గివ్ హ్యూమన్ సిన్స్. మూడోదిగా తన ప్రాణాన్ని పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. నాలుగోదిగా యేసుక్రీస్తు ప్రభు వారికి మనల్ని తీర్పు తీర్చడానికి అధికారం ఉంది. ఆలోచన చేద్దాం, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు. మత్తయి సువార్త 27:63 ఈజ్ నాట్ హియర్, హి హస్ రైజన్. నేను చెప్పాను పునరుత్థానం అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో 104 సార్లు రాయబడింది. ఈ ప్రపంచంలో అనేక మంది గొప్పవారు ఈ ప్రపంచంలో పుట్టారండి. వారిలో ప్రపంచ మేధావులు, శాస్త్రవేత్తలు, ఒంటి చేత్తో ప్రపంచాన్ని జయించినటువంటి వారు, కవీశ్వరులు, నోబెల్ లారియట్స్, ఇంకా చెప్పుకోవాలంటే ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానంలో బ్రతికినటువంటి వారు ఈ ప్రపంచంలో చాలామంది వచ్చారు. కానీ కడపట నశింపచే శత్రు అనేటువంటి మరణం దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ వారు తలలోంచేశారు. మరణం ముందు ప్రతి ఒక్కడు కూడా సాగిలపడ్డాడు. ఒక మాట చెప్పమంటారా, ఈ రోజున చెప్తూ నేను ఒకనాటికి చచ్చిపోతాను, వింటున్న మీరు ఒకనాటికి చచ్చిపోతారు. పునరపి జననం, పునరపి మరణం, పుట్టుట గిట్టుట కొరకే. ఆలోచన చేద్దాం, ప్రతి ఒక్కరూ కూడా చివరికి మరణం దగ్గర ప్రతి ఒక్కరు కూడా తలొగ్గాల్సిందే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చారు, ఆయన ముందు మరణమే తల ఒగ్గింది. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరూ కూడా మరణం ముందు సాగిలపడాలి. ఎంత గొప్ప గనుడైనా సరే, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత అందగాడైనా, ఎంత ప్రాధాన్యతలు కలిగినటువంటి వాడైనా మరణం ముందు ప్రతి ఒక్కరు సాగిలపడాల్సిందే. కానీ ఆ మరణమే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ముందు సాగిలపడింది. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం. ప్రపంచంలో 28 దేశాల్లో దేవుని సువార్తను అందించాను. దేవుని మహాకృపను బట్టి విజయవాడలో ఒక మంచి సంఘాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించాడు. క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి సంఘాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించాడు. గతించిన ఆగస్ట్ 1 నెలలో ఆ సంఘాన్ని నేను ప్రారంభించాను విజయవాడలో. ఇప్పటికీ ప్రతి ఆదివారం 2,000 మందికి పైగా ప్రజలు ఆ ప్రాంతంలో దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవుని శక్తిని అనుభవిస్తూ ఉన్నారు. ప్రపంచంలో నేను చాలా దేశాలకు వెళ్ళినప్పుడు ఈ రోజున పుణ్యక్షేత్రాలుగా పిలువబడుతున్న ప్రతిది కూడా సమాధే అంటాను నేను. ఈరోజు పుణ్యక్షేత్రాలుగా పిలువబడుతున్న ప్రతి ప్రాంతం కూడా సమాధులు కాదా? మీరు షిరిడి అనే ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ షిరిడి సాయిబాబా యొక్క సమాధిని మీరు చూస్తారు. ఈజిప్ట్ వెళితే అక్కడ పిరమిడ్లు కనబడతాయి, ప్రపంచం వింతలుగా ఒక వింతలుగా పరిగణించబడుతున్నాయి. ఆ పిరమిడ్లు కూడా సమాధులే. మీరు అలెగ్జాండ్రి అనే ప్రాంతానికి వెళితే ప్రపంచాన్ని ఒంటి చేత్తో జయించినటువంటి అలెగ్జాండ్రి యొక్క సమాధి ఆ ప్రాంతంలో ఉంటుంది. రీసెంట్గా నేను ఫ్రాన్స్ అనేటువంటి దేశానికి వెళ్ళాను. ప్యారిస్ అనేటువంటిది ఆ దేశపు రాజధాని అయితే, అందులో నెపోలియన్ బోనాపార్ట్ అనేటువంటి ఒక ఫ్రాన్స్ దేశ మిలిటరీ జనరల్, ధైర్య సాహసాలు కలిగినటువంటి, వీరోచితమైనటువంటి పోరాట పట్టుకుని కలిగినటువంటి ఆ మిలిటరీ జనరల్ ఆ వ్యక్తి సమాధిని చూశాను. ఇంతమంది సమాధులు మనం చూస్తూ వస్తున్నాం. అదే మన ఢిల్లీ వెళ్ళిపోతే అక్కడ రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ యొక్క సమాధిని కూడా చూశాను. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా వెళ్ళినప్పుడు స్ప్రింగ్స్ఫీల్డ్లో ప్రజాస్వామ్యానికి నిర్వచనాన్ని చెప్పినటువంటి అబ్రహాం లింకన్ యొక్క సమాధి చూడటం జరిగింది. అదే క్రమంలో ఇజ్రాయెల్ దేశంలో జెరూసలేంలో అది తెరవబడినటువంటి సమాధి. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని మహిమపరచండి. ప్రతి సమాధులు కూడా ఈరోజు ముయిబడ్డాయి.
ప్రతి సమాధులు కూడా మూయబడ్డాయి. మీరు మక్కా వెళితే మహమ్మద్ ప్రవక్త యొక్క సమాధి మూయబడే ఉంది, కానీ ఇజ్రాయెల్ దేశం వెళితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు సమాధి తెరవబడి ఉంటుంది. అక్కడ ఒక మాట ఉంటుంది, ఈజ్ నాట్ హియర్ ఈజ్ రైజన్, ఈజ్ నాట్ హియర్ ఈజ్ రైజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడు. మన వేదాలు చెప్తా ఉన్నాయి, ఓం శ్రీ మృత్యుంజయ నమః. దేవుడే గనక ఈ లోకానికి వస్తే ఓం శ్రీ మృత్యుంజయ నమః అటువంటి శ్లోకాన్ని ఆయనలో పుణికిపుచ్చుకున్నాడు. మీరు ఎంతమందికి మహాత్మా గాంధీ తెలుసు? మహాత్మా గాంధీ తెలియనిటువంటి వారు ఎవరు లేరు. ప్రతిరోజు మన కరెన్సీ నోట్ల మీద చూస్తాము. ఒక స్వాతంత్ర సమర యోధురాలు ఉంటూ ఉండేది, ఆమె పేరు సరోజినీ నాయుడు. గాంధీజీ చనిపోయిన తర్వాత అతని సమాధిలో పెట్టిన తర్వాత మూడో రోజు సరోజినీ నాయుడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక మాట ఉందట, గాంధీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా మరణాన్ని తిరిగి జయించాడో నువ్వు కూడా మరణం నుంచి తిరిగిలే అందట. ఆ మాట చెప్పి సుమారుగా చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా గాంధీ గారు ఆ సమాధిలో ఉన్నాడు. ఏ ఆయన ఎందుకు బయటికి రాలా? ఎందుకు మరణాన్ని గెలవలేకపోయాడు? మహాత్మాగానే పిలువబడ్డాడు, కానీ ఆయన కేవలం మనిషి కాబట్టి ఆ మరణాన్ని జయించలేకపోయాడు. యేసుప్రభు వారు మూడు రోజులు తిరిగి లేచాడంటే ఆయన దేవుడు కాబట్టి తిరిగి లేవగలిగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మరణపు మూలను విరిచిన సజీవుడు. నేను అంటాను, ఈరోజు మరణమే మరణించిన వేళ. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను, మరణమే మరణించింది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ద్వారా. ఆయన మరణాన్ని తిరిగి జయించకపోతే మేము చేసే ప్రకటన వ్యర్థం, మా విశ్వాసం వ్యర్థం. ఈరోజు ఇందాక దైవ సేవకులు చెప్పారు, ఈరోజున క్రైస్తవ్యానికి మూలం ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమే క్రైస్తవ్యానికి మూలం. ప్రభు వారు ఆయన మరణాన్ని తిరిగి జయించకపోతే ఇంతమంది ఇక్కడ కూర్చుండి ఉండుట వ్యర్థం, మేము చేసే ప్రకటన వ్యర్థం, మనం చేసే ఆరాధన వ్యర్థం, మనం చేసే భక్తి వ్యర్థం, కూర్చుని దేవుని మాటలు వినటం వ్యర్థం. నిజమే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ప్రతి వ్యక్తికి కూడా గొప్ప విశ్వాసాన్ని నిరీక్షించింది. మనందరికీ తెలుసు ఒక నిరీక్షణ, ఒకప్పుడు అందరూ చనిపోతాం. చనిపోకుండా ఎవరిని ఉంటామండి? అందరూ కూడా చనిపోతాం. డెత్ ఈజ్ క్వైట్ న్యాచురల్. అయ్యా నేను చచ్చిపోతాను నాకు అర్థమైంది. ప్రపంచాన్ని ఏలినటువంటి వాడు, ప్రపంచాన్ని ఒంటి చేత్తు అతి చిన్న వయసులో గెలిచినటువంటి వాడు అలెగ్జాండర్ ది గ్రేట్ సముద్రం దగ్గరికి వెళ్ళి, సముద్రమా నీవు కూడా భూభాగం అయితే నిన్ను కూడా జయించి ఉండేటువంటి వాడు అన్నాడు. ఆకాశం వైపు తన కనులెత్తి ఆకాశానికి ఏదైనా నిచ్చునుంటే బాగుండు, ఆ ఇంద్రలోకానికి వెళ్ళి పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజులను కూడా జయిస్తాను అనుకున్నాడు. కానీ అతడు జయించడానికి ఇంక భూభాగాలు లేవు, రాజ్యాలు లేవు, రాజులు లేరు. అంత గొప్ప వీరుడు 33వ ఏట చచ్చిపోవడానికి సిద్ధమైపోయాడు. మరణ పడక మీద ఉన్నప్పుడు ఆఖరి మాటలు పలుకుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క మొదటి మాటలు ఆఖరి మాటలు చాలా ప్రాముఖ్యం, అంతే కదా. చిన్నపిల్లలు పుట్టగానే చిన్నపిల్లలు నత్తి నత్తి మాటలతో మాట్లాడుతుంటే తల్లిదండ్రులుగా వినటానికి ఇష్టపడతాం. అదేవిధంగా మన తండ్రో మన తల్లో చివరి టైంలో హాస్పిటల్ ఐసీయూలో ఉంటూ కొన్ని మాటలు పలుకుతూ ఉంటాడు, అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వింటాం. ఆ మరణ పడక మీద అలెగ్జాండర్ పలుకుతూ ఉన్నాడు. ఆ మిలిటరీ ఆఫీసర్స్ వరుసగా నిలబడ్డారు చేతులు కట్టుకుని, ఎందుకంటే చావుకు సిద్ధంగా ఉన్నాడు అలెగ్జాండర్. ఒక మాట చెప్పాడు, ఏమని తెలుసా, నేను చచ్చిపోయిన తర్వాత నా యొక్క మృతదేహాన్ని, నా కాఫీని, నా సమాధి పెట్టిని నన్ను ఇప్పటి వరకు ట్రీట్ చేసినటువంటి డాక్టర్లే మోయాలన్నాడు. ఇప్పటి వరకు నాకు వైద్యాన్ని అందించిన డాక్టర్లే నా సమాధిని పెట్టిన మోయాలన్నాడు. రెండో కోరిక కోరాడు, అదేంటో తెలుసా, నేను చచ్చిపోయిన తర్వాత నేను సంపాదించిన బంగారం వెండి వజ్రాన్ని కూడా రోడ్డు మీద పరిచేయండి అన్నాడు, విసిరేయండి అన్నాడు. మూడోదిగా అతను కోరుకున్న కోరిక ఏంటి తెలుసా, నా సమాధి పెట్టి రెండు రంధ్రాలు చేయండి, ఆ రెండు రంధ్రాల నుంచి నా చేతులు ఖాళీ చేతులు ప్రపంచానికి చూపించండి అన్నాడు. ఒక మిలిటరీ జనరల్ ధైర్యం చేసి అడిగాడు, ఎందుకయ్యా అలా చేయమంటావనంటే అలెగ్జాండర్ చెప్పిన మాట ఏంటి తెలుసా, అలెగ్జాండర్ ఈ ప్రపంచానికి ఒక రాజుగా అందరికీ పరిచయం అయ్యాడు. అలెగ్జాండర్ చచ్చిపోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ వైద్యులు నన్ను కాపాడలేకపోయారు, ఈ వైద్యులు నాకు మరణం నుంచి నన్ను తప్పించలేకపోతూ ఉన్నారు. జీవ మరణములు దేవుని వశమే, కానీ డాక్టర్లు ఏమీ చేయలేరు. నో ఫిజిషియన్ కెన్ హీల్ ద హ్యూమన్ బాడీ కంప్లీట్లీ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఏ వైద్యుడు కూడా మానవ శరీరాన్ని సంపూర్ణంగా బాగు చేయలేడు అనే సత్యాన్ని ప్రపంచానికి తెలియచేయండి. అందరూ బట్టే నా డాక్టర్ల చేత ఎందుకు మూయిస్తున్నా తెలుసా, ప్రపంచానికి అర్థం కావాలి. ఏంటంటే డాక్టర్లు మోస్తున్నారు కాఫీని అంటే వీళ్ళు అసమర్థులు, ప్రాణాన్ని నిలబెట్టలేకపోయినటువంటి విషయం ప్రపంచానికి తెలియాలన్నాడు. రెండోదిగా, సంపాదించిన ఏది కూడా మనతో తిరిగి రాదు. నువ్వు సంపాదించిన వెండి బంగారం ఆస్తులు పొలాలు భూములు ఏవి నీతో పాటు రావు. చనిపోయిన తర్వాత ఒంటరిగానే వెళ్ళిపోతావు, ఒంటరిగానే వస్తావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు, ఏవి తీసుకెళ్ళవు.
అనే విషయం నేను సంపాదించిన ప్రతిదీ కూడా విసిరేయండి అన్నాడు. మూడోదిగా అలెగ్జాండర్ ఈ ప్రపంచానికి ఖాళీ చేతులతో వచ్చాడు, అదే ఖాళీ చేతులతో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. అందరూ పెట్టే సమాధి పట్టుకు రెండు రంధ్రాలు చేయమన్నాడు. ఆ రెండు రంధ్రాల నుంచి తన చేతులు పైకి చూపించమన్నాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ కేమ్ టు దిస్ వరల్డ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్, హీ లెఫ్ట్ దిస్ వరల్డ్ విత్ ద సేమ్ ఎంప్టీ హ్యాండ్స్. జీవితం అంటే ఇదే కదా, ఖాళీ చేతులతో వస్తాం, ఖాళీ చేతులతోనే ఈ ప్రపంచం నుంచి వెనుదిరుగుతాం. కానీ ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కడు కూడా మట్టి అని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథం ప్రతి ఒక్కళ్ళు కూడా మానవుడు అంటే మట్టితో తయారు చేయబడి, నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మన్నువు అయిపోతా ఉన్నాడు. కొంతమందిని దేవుడు ఎర్రమట్టితో చేశాడు, కొంతమంది నల్లమట్టితో చేశాడు, కొంతమందిని ఎర్రమట్టి నల్లమట్టి కలిపి చేశాడు. అందరూ పెట్టే కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, చామల జాయలో ఉంటారు. అందరూ మట్టా కాదా? అందరూ మట్టే. నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మన్నువు అయిపోతున్నాడు. కానీ దేవుని ఉద్దేశం చెప్తున్నాను చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని ఉద్దేశం ఉంది. అదేంటి తెలుసా? ఈ మట్టి దేహము మరలా మట్టిలోకి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం కాదు. ఈ మట్టి దేహంలో మహిమను నింపటానికి దేవాదేవుడు ఇష్టపడుతున్నాడు. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈ మట్టి మహిమను సంతరించుకోవాలి. ఈ మట్టి దేహంలోకి దేవుని మహిమ రావాలి. అది దేవుని యొక్క చిత్తం. అందరు బట్టి నిన్ను నన్ను ప్రేమించి ఆయన తన యొక్క అమూల్యమైన రక్తాన్ని విలువెండి ప్రాణాన్ని నీకోసం నా కోసం ఆయన ఇచ్చి ఉన్నాడు. ఈ మట్టి దేహాల్లో దేవుని మహిమ నివసించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, ఇదిగో యుగములకు సజీవుడై ఉన్నాను. ప్రకటన గ్రంథంలో అని చెప్పాడు, ఇదిగో యుగములకు సజీవుడై ఉన్నాను. దేవుడు అనేటువంటి వాడు దేవుని లక్షణాల గురించి మాట్లాడుతున్నప్పుడు, నా తల్లి పూర్వీకులు బహు విగ్రహార్థికులు, వారు ఎన్నో పూజా కార్యక్రమాలు చేశారు, ఎన్నో నోములు వృత్తాలు ఎన్నో కార్యక్రమాలు చేశారు. మా తాతయ్య గారు ఒకరోజు ఆయన ప్రామాణిక గ్రంథాలు చదువుతున్నప్పుడు, దేవుడు అనేటువంటి వాళ్ళు ఇటువంటి లక్షణాలు ఉండాలి, ఎవరిని పెడితే వాళ్ళని దేవుడిగా ఆరాధించడానికి వీల్లేదు, కానీ దేవుడు అనేటువంటి వాళ్ళు ఇటువంటి లక్షణాలు ఉండాలి, వాటిని దైవ లక్షణాలు అన్నారు. వాటిని చదువుతూ ఆయన ఒక శ్లోకాన్ని ఆయన చదివాడు. ఆ శ్లోకం ఈ విధంగా ఉంది, నిష్కలం నిష్క్రియం శాంతం నిబజ్జం నిరంజనం అమృతస్య పరమసేతు దగ్ధేంద్రి మోనలం అనేటువంటి శ్లోకాన్ని చదివాడు. దేవుడు అనేటువంటి వాడు నిరంజనుడిగా ఉండాలి, దేవుడు అనేటువంటి వాడు నిష్కలమశుడై ఉండాలి, ఆయనలో పాపం ఉండడానికి వీల్లేదు. కామక్రోధ లోభ మోహ మాశ్చర్యాలను జయించిన వాడి ఉండాలి, అరిషిడ్ వర్గాలను జయించిన వాడి ఉండాలి, దేవుడనేవాడు ప్రేమమాడి ఉండాలి, దేవుడనేవాడు వెలుగై ఉండాలి, దేవుడనేవాడు దహించగ్నై ఉండాలి, దేవుడు అనేటువంటి వాడికి మృత్యువు నుంచి ఆయన గెలిచి ఉండాలి, ఆయన మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేపబడాలనేటువంటి ఆ మాటను ప్రామాణిక గ్రంథాల్లో చదివి యేసుక్రీస్తు ప్రభు తమ సొంత రక్షకుడిగా వారు అంగీకరించగలిగారు. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిలో దైవత్వ యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నెరవేర్చబడింది. నేను కొన్ని ప్రాముఖ్య విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని నమ్మట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి మరణాన్ని తిరిగి జయించాడా? లేదు, లేదే. ఆ శిష్యులు అలా మభ్యపెట్టి ఆయన సిలువలో మరణించకుండానే సిలువులోంచి దింపేసి ఎక్కడో దాచిపెట్టి మూడో రోజులు, ఇదిగో మా నాయకుడు తిరిగి లేచాడని చెప్పి ప్రపంచానికి చెప్పాడు. పునరుత్థానం నమ్మనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈరోజున ఏ విశ్వాసం అయితే క్రైస్తవ్యానికి ఆలంబనంగా ఉందో, ఏ విశ్వాసం అయితే క్రైస్తవ్యం కట్టబడిందో, దాన్నే చాలామంది శంకిస్తూ ఉన్నారు. చాలామంది అది జరగలేదు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. పునరుత్థానం నమ్మకపోతే నీకు రక్షణ లేదు, పునరుత్థానం నమ్మకపోతే నిరీక్షణలో నువ్వు బ్రతకలేవు. పునరుత్థానం గురించి చాలా ఆర్గ్యుమెంట్స్ ప్రపంచంలోకి వచ్చినాయి. వాటిని మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి రాంగ్ టర్మ్ అన్నారు, రాంగ్ టర్మ్. ఈ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుందంటే, రాంగ్ టర్మ్, తప్పుడు సమాధి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువలో మరణించిన తర్వాత ఆయన యొక్క డెడ్ బాడీని, ఆయన యొక్క పార్థివ దేహాన్ని అరిమతయ్య యోసేపు అనేటువంటి వ్యక్తి, వాస్తవానికి అతడు సన్హెడ్రిన్లో ఒక మెంబర్. సన్హెడ్రిన్ అంటే ఏంటి అని మీరు అనొచ్చు. సన్హెడ్రిన్ అంటే అర్థం ఏంటంటే, మనకి సుప్రీంకోర్టు ఉందిగా, మన పార్లమెంట్ ఉంది కదా, అలాంటిదే యూదుల యొక్క సమాజ మందిరంలో, లేకపోతే యూదుల యొక్క ప్రధానమైనటువంటి స్థలం అది సన్హెద్రిన్. ఆ సన్హెద్రిన్లో ఈ యొక్క అరిమిత యూసేపు ఒక మెంబర్, 70 మంది ఉంటారండి. ఆ 70 మందిలో ఈ సన్హెద్రిన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క అరిమిత యూసేపు అనేటువంటి వ్యక్తి ఒక మెంబర్గా ఉన్నాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత ఆ పిలాత్ దగ్గరికి వెళ్ళాడతాడు, ఆ డెడ్ బాడీని నాకు ఇవ్వండి, నా కొరకు తొలిచి పెట్టబడినటువంటి సమాధిలో యేసుప్రభు యొక్క దేహాన్ని పెడతానని పర్మిషన్ తీసుకున్నాడు.
వాస్తవానికి అరిమతయ్య యోసేపు యేసు ప్రభు దైవత్వాన్ని తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని తెలుసుకున్నాడు. అరిమతయ్య యోసేపు యొక్క ఆ తొలచబడినటువంటి సమాధిలో యేసు ప్రభు యొక్క దేహం పెట్టబడింది. వీరంటారు, చాలామంది ఈరోజు క్రైస్తవ వ్యతిరేకులు అంటారు, ఆ శరీరము లేకపోతే అది యేసుక్రీస్తు ప్రభు వారు పెట్టబడినటువంటి సమాధి కాదు, యేసు ప్రభు ఎక్కడో పెట్టబడ్డాడు, ఈ సమాధి రాంగ్ టూమ్ అని చెప్పి ప్రపంచంలో ఒక కన్ఫ్యూజన్ తీసుకురావడానికి చాలామంది ముందుకు వచ్చారు. ఆలోచించేయండి, వాస్తవానికి అరిమత యోసేపు ఒక సన్హెద్రిన్ మెంబర్, ఆ తర్వాత యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆ పిలాతు కానివ్వండి, ఆ గవర్నమెంట్ కానివ్వండి, యేసు ప్రభు దేహాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆయన ఆ వాళ్ళు ఆ ప్రాంతంలో పెట్టారండి. అంత అనాలోచితంగా వారు చేయలేదు. ఆ ప్రాంతంలో చాలామంది పగడ్బందీగా సైనికులను ఆ ప్రాంతంలో ఉంచారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధికి కాపలా కాసేటువంటి వారిని కూడా పెట్టారు. అంటే రాంగ్ టర్మ్కి తీసుకెళ్తే అలా ఊరుకుంటారు. యేసు ప్రభు వారు ఈ లోకులు ఉండేటప్పుడు ఆయన మాట ఒకటి చెప్పాడు, ఏమని తెలుసా, ఈ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినం తర్వాత నేను లేచిందని చెప్పానని మాకు జ్ఞాపకం ఉంది అన్నారు. ఏమన్నా ఈ వంచకుడు ఆయన సజీవుడిగా ఈ ప్రపంచంలో ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని చెప్తూ ఉండేవాడు, అదేంటంటే నేను మరణించి 3 రోజులు తిరిగి లేస్తాను, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు తిరిగి కడతానని అనేక సందర్భాలు యేసు ప్రభు వారు చెప్పారు కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన లేస్తాడేమో కాపలగాయండి అని చెప్పి కరెక్ట్ టోమ్లోనే పెట్టారండి. అంత అనాలోచితంగా అంత కేర్లెస్గా యేసు ప్రభు పార్థివ దేహాన్ని వదిలిపోయలేదు. అంటే ఈ సిద్ధాంతం తప్పు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. రాంగ్ టోమ్ అనేటువంటిది తప్పు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటో తెలుసా, హెలిజినేషన్ అన్నారు, అంటే భ్రమ. అప్పటి వరకు ప్రభుతో జీవించారుగా, యేసు ప్రభు వారు లేచాడని భ్రమపడ్డారు, అంతేగాని యేసు ప్రభు వారు ఏమి లేవలేదు. హెలిజినేషన్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఈ ప్రపంచంలోకి వచ్చింది. చూడండి, హెలిజినేషన్ అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పునరుత్థానుడై 500కు పైగా ప్రజలు కనిపించాడు. తోమా అనేటువంటి ఆ శిష్యుడి దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు, ఏమో తెలుసా, తోమా నువ్వు నమ్మాలి అంటే, నేను పునరుత్థానుడయ్యానని విశ్వానికి నమ్మాలంటే నా గాయాల్లో వేలుపెట్టి చూడయ్యా అన్నాడు. అప్పుడు ఏం చేశాడు తోమా, తాకి చూశాడండి. మీరు అనుకుంటారు యేసు ప్రభు వారు ఆత్మతో లేచాడని, మీరు అనుకోవద్దు, యేసుక్రీస్తు ప్రభు వారిని సశరీరుడిగానే లేచాడు. ఏ శరీరంతో ఆయన చచ్చిపోయాడో ఆ శరీరంతో ఆయన లేచాడు. అనేక మంది కనిపించాడు. ఎంఐ గ్రామానికి వెళ్తే ఇద్దరు శిష్యులు కనిపించి వారితో పునరుత్థానం గురించి మాట్లాడాడు. వారు అంటారు, ఈయన పునరుత్థానం గురించి మాట్లాడుతుంటే నిజంగా మా హృదయాలు కరిగిపోతున్నాయని వారు కూడా సాక్ష్యం ఇచ్చారు. అనేకమైన ఆధారాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచంలో ఒక సైంటిస్ట్ ఉన్నాడండి, ఒక గొప్ప హిస్టోరియన్, ఒక గొప్ప వ్యక్తి, చాలా జ్ఞానాన్ని పాండిత్యాన్ని సంపాదించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి తన స్నేహితులందరూ కూడా వచ్చి ఒక్కొక్కళ్ళు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఒక విషయాన్ని ప్రూవ్ చేయమన్నారు. అయ్యా, నువ్వు ప్రపంచం అంతా కూడా తిరుగు, ఇజ్రాయెల్ దేశం వెళ్ళు, యేసుక్రీస్తు ప్రభు సంచరించిన ప్రాంతాల్లో వెళ్ళు, ప్రపంచంలో చరిత్రకారులు చెప్పిన విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకో, ఎట్టకేయాలకు నువ్వు ఏం ప్రూవ్ చేయాలి తెలుసా, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన మరణించలేదు, ఆయన ఈ లోకంలో ఆయన మరణాన్ని తిరిగి లేవలేదు, అది ప్రూవ్ చేయి, ఇంకా డబ్బు ఇస్తామని చెప్పి ఆ వ్యక్తికి ఇచ్చారండి. ఆ వ్యక్తి పేరు ఫ్రాంక్ మారిసన్ అనేటువంటి వ్యక్తికి డబ్బు ఇచ్చి పంపిస్తే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. అనేక మంది చరిత్రకారుల యొక్క ఆ పుస్తకాలు చదివాడు. అనేక యేసుక్రీస్తు ప్రభువారు సందర్శించిన ప్రాంతానికి వెళ్ళి ప్రతిదీ కూడా రీసెర్చ్ చేశాడు. లాంగ్ రీసెర్చ్ చేసి ఒక పుస్తకాన్ని ప్రపంచానికి రిలీజ్ చేశాడు. ఆ పుస్తకం పేరు హూ మూవ్డ్ ద స్టోన్, ఈ రాతిని ఎవరు పొర్లించారనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం యొక్క ప్రీఫేజ్లో ఏముంటో తెలుసా, నేను యేసుక్రీస్తు ప్రభు గురించి తప్పుగా రాద్దాం, యేసు ప్రభు వారి లోకంలో పుట్టలేదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు అసత్యం, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించలేదు, ఆయన తిరిగి లేవలేదు అని ప్రూవ్ చేద్దామని పుస్తకాన్ని ప్రారంభించాను. కానీ అలా చేయలేకపోతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు మరణం సత్యం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం వాస్తవం. గట్టిగా చప్పులు కొడుతూ దేవుని అనుమతిపరచండి. ఈ ప్రపంచంలో ఎవడైనా క్రైస్తవ విరోధి యేసు ప్రభు అని సరిగ్గా అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభుని రాంగ్గా చూపెట్టాలని ఈ లోకానికి వచ్చి స్టడీ చేస్తే ఖచ్చితంగా యేసయ్య పాదాల మీద పడాల్సిందే. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈరోజు ఒక విషయాన్ని మీరు గమనించండి, ప్రతి సిద్ధాంతం కూడా, పునరుత్థానం గురించి ప్రతి సిద్ధాంతం కూడా ఫెయిల్ అయిపోయింది. హెలిజినేషన్ అది కూడా ఫెయిల్ అయిపోయింది. యేసు ప్రభు వారు సత్సరీయుడు కానీ లేచాడు, అందరికీ ఆయన కనిపించి ఆయన తాకినటువంటి అనుభవాలు కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని గమనించండి. ఇంకా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణాన్ని తిరిగి లేచాడటానికి నిదర్శనాలు ఏంటంటే మొట్టమొదటిది ఆయన ఖాళీ సమాధి. మీరు లూకాస్ 24:2 మనం చూస్తే కనుక ఆయన ఖాళీ సమాధి ఈ ప్రపంచంలో గొప్ప నిదర్శనంగా కనబడుతుంది. ఇంకొకటి, యేసుక్రీస్తు ప్రభు వారు తనకు తానుగానే చెప్పాడు, నేను లేస్తానని.
యేసు ప్రభువు అబద్ధికుడు కాదు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడు రోజులు తిరిగి కడతానని చెప్పాడు. ఆయన చెప్పినట్టు డెస్ట్రాయ్ దిస్ టెంపుల్, ఐ విల్ రైజ్ ఇట్ అగైన్ ఇన్ 3 డేస్. యేసు ప్రభు వారు ఆయన మాటల్లో చెప్పాడు నేను తిరిగి లేస్తానని. ఇంకొక మాట, 40 దినాలు కనిపించాడండి ఆయన. మరణించిన తర్వాత ఆయన పునరుత్థానం అయిన తర్వాత ప్రజలందరికీ 40 దినాలు ఆయన కనిపించాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఈరోజున రక్షించబడుతున్న ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థాన గొప్ప నిదర్శన. హల్లెలూయా. ఒక సౌలు ఏ విధంగా మార్చబడ్డాడు? సౌలు అనేటువంటి వ్యక్తి ఒక రాడికల్, ఒక ఐసిస్ తీవ్రవాదు లాంటివాడు. యెరూషలేము నుండి క్రైస్తవులను చంపడానికి వెళ్ళిపోతున్నప్పుడు దమస్కు ద్వారం దగ్గర మన ప్రభువు కనిపించాడు. కనిపించి, సౌలా సౌలా ఎందుకయ్యా హింసిస్తున్నావు, సాల్ సాల్ వై డు యూ పెర్సిక్యూట్ మీ అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కనిపించాడు. అంత మాత్రమే కాదు, సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు భారతదేశంలోనే టిబెట్ అనేటువంటి ప్రాంతంలో సువార్త సేవ చేశాడు, సిక్కుల కులం నుంచి రక్షించబడ్డాడు. ఒకరోజు అతని జీవితంలో దేవుడు ఎవరో తెలుసుకోవాలి, నిజ రక్షకుడు ఎవరో తెలుసుకోవాలని చన్నీళ్ళు స్నానం చేసి ఒక అర్ధరాత్రి వేళ కూర్చున్నాడండి. ఈరోజు కనుక దేవుని యొక్క స్వరూపాన్ని నేను చూడకపోతే, దేవుని స్వరాన్ని నేను వినకపోతే, దేవుడు నిజ దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వకపోతే నేను చచ్చిపోతానని తీర్మానం తీసుకున్నాడు. తన ఇంటి వెనకాల నుంచే ఒక ఎక్స్ప్రెస్ వెళ్తూ ఉంటుంది, లూధియానా ఎక్స్ప్రెస్, దాని కింద తలపెట్టి చచ్చిపోదామని చెప్పి కూర్చున్నాడండి. కూర్చుని తను తెలిసినటువంటి దేవుని పేర్లన్నీ కూడా పిలుస్తున్నారు, ఏ ఒక్కరు ప్రత్యక్షం అవ్వట్లా. చివరికి ట్రైన్ వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. చివరికి ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు, నన్ను సృజించిన సృష్టికర్త ఎవరినుంటే నాకు కనిపించండి, నన్ను కలుగు చేసినటువంటి సృష్టికర్త ఎవరినుంటే కనిపించండి అంటే వెంటనే ఆ గదంతా కూడా వెలుగుమయం అవుతుంది. ఆ వెలుగులోంచి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ లైఫ్, నేనే మార్గమును సత్యమును జీవమును. సుందర్ సింగ్ అనేటువంటి ఆ పేరుతో ప్రభు పిలిచాడట. ప్రభు పిలిచి, సుందర్ సింగ్ నీ సృష్టికర్త ఎవరని అడిగావుగా, నేనే నీ సృష్టికర్తనే, నేనే నీకు రూపాన్ని ఇచ్చినటువంటి వాడిని, నన్ను ఆరాధించు నా బిడ్డగా మారని చెప్పి ప్రభువు చెప్పినప్పుడు వెంటనే అక్కడే తన జీవితాన్ని ప్రభువుకి సమర్పిస్తాడు. వెంటనే లోకల్ న్యూస్ ఛానల్స్కి, హిబర్ట్ జనరల్ అనేటువంటి న్యూస్ ఛానల్కి ఆ న్యూస్ పత్రికలో రాస్తాడు, నేను యేసుక్రీస్తు ప్రభు అని స్వయంగా చూశాను, ఇది భ్రమ కాదు, దిస్ ఇస్ నాట్ అన్ ఎలిజియేషన్, దిస్ ఇస్ నాట్ ఎ ఎలిజియేషన్ అని చెప్పాడు ఆ సాధు సుందర్ సింగ్. ఈరోజున ఇంతమంది ప్రపంచంలో అనేక మంది వ్యభిచార నీతిమంతులుగా మార్చబడుతున్నారు, అనేక మంది లంచగొండి తగినటువంటి నీతిమంతులుగా మార్చబడుతున్నారు, అనేక మంది డ్రగ్ అడిక్ట్స్ నీతిమంతులుగా మార్చబడుతున్నారు, అనేక మంది రాడికల్స్ ఈరోజు నీతిమంతులుగా. యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించకపోతే ఈ మార్పు ప్రపంచంలో జరగదుంటున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనేక మంది మారిన జీవితాలే యేసు ప్రభు వారు తిరిగి లేచడానికి గొప్ప నిదర్శనం. ఇంకొక నిదర్శనం అని చెప్తాను, సమయం చాలా కొద్దిగా ఉంది. ఈ ప్రపంచంలో 21st century మిరాకల్ అని చెప్పొచ్చు. అది 21st century ఒక మిరాకల్ గురించి చెప్తాను. యేసు ప్రభు వారు సజీవుడు, యేసు ప్రభు వారు తిరిగి లేచాడటానికి ఈ యొక్క ప్రత్యేకమైన నిదర్శనం ప్రపంచానికి ఈరోజున ఒక ఛాలెంజ్గా ఉంది. అదే శ్రౌడ్ ఆఫ్ ట్యూరిన్, శ్రౌడ్ ఆఫ్ ట్యూరిన్. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత ఆయన యొక్క శరీరం మీద కప్పబడిన ప్రేత వస్త్రం ఈనాటికి కూడా ట్యూరిన్ అనేటువంటి ప్రాంతంలో మనకు లభిస్తూ ఉంది. మీరు ఇటలీ వెళ్ళిపోతే, రోమ్ అనేటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోతే అక్కడ ట్యూరిన్ అనే ప్రాంతం ఉంది. అక్కడ శ్రౌడ్ అంటే వస్త్రం, యేసు ప్రభు మీద కప్పబడిన ఆ వస్త్రం నేటికి కూడా మనం సజీవంగా చూడొచ్చు. ఆ వస్త్రాన్ని బట్టే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత ఎత్తు ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు ఎంత బరువు ఉన్నాడు, ఆ వస్త్రం మీద ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ కానివ్వండి, దాని కార్బన్ డేటింగ్ పంపించినప్పుడు చాలా రీసెర్చ్ దాని మీద జరిగింది. ఈ ప్రపంచంలో ఏ అంశం మీద ఇంత రీసెర్చ్ జరగలేదట. లాంగ్ 8 ఇయర్స్ లాంగ్ రీసెర్చ్ ఈ వస్త్రం మీద జరిగింది. అందులో రీసెర్చ్ చేసినటువంటి వారిలో నోబెల్ లారియట్స్ ఉన్నారు, ప్రపంచంలో ఉన్నతమైనటువంటి ప్యాథాలజిస్టులు అంటే శరీర ధర్మశాస్త్రాన్ని డాక్టర్స్, గొప్ప గొప్ప విద్వాంసులు ఆ వస్త్రం మీద కూర్చుని రీసెర్చ్ చేశారు. వారు చెప్పింది ఏం తెలుసా, ఇదే యేసుక్రీస్తు ప్రభు మీద కప్పబడినటువంటి ప్రేత వస్త్రం. హల్లెలూయా. వారు చెప్తూ ప్రపంచానికి వారు చెప్పిన అంశాలు ఏంటి తెలుసా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం మీద 5480 గాయాలని ఉన్నట్లుగా వారు గమనించారు. ఆ ప్రేత వస్త్రం మీద ఆ యొక్క మార్క్స్ ఏదైతే పడినాయో, ఆ గుర్తులు ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి, దాని మీద పడినటువంటి రక్తపు మరకలు, దాని మీద ఉన్నటువంటి ఆ డస్ట్ పార్టికల్స్ని అంతా కూడా స్టడీ చేసి ఈ ప్రపంచానికి ఒక విషయాన్ని చెప్పారు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నారు, ఆయన సమస్త మానవాళి కొరకు ఆయన శిలువలో తన రక్తాన్ని కాచారు. వారిని ఇచ్చిన
నివేదికలు ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు 85 కేజీలు బరువు ఉండి ఉన్నాడనేటువంటి అభిప్రాయానికి వారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బ్లడ్ గ్రూప్ ఏబి పాజిటివ్ అని, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ కంటి దగ్గర బలమైనటువంటి గాయం కలిగిందని, ఆయనకి ఎడమ కన్ను బాగా చిట్లిపోయిందనేటువంటి విషయాన్ని వారు చెప్పుకుంటూ వచ్చారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరం మీద 5480 గాయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క హైట్, ఆయన హైట్ 5'11" 3 mm వారు తెలియజెప్పారు. 5'11" యేసుక్రీస్తు ప్రభు యొక్క హైట్గా. మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి, యవనస్తులు అందరూ కూడా షౌడ్ ఆఫ్ క్యూరెన్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడిగా ఆయన లేచాడు. అండ్ ఐఎమ్ కంక్లూడింగ్ మై మెసేజ్, నా వర్తమానాన్ని ముగింపులోకి తీసుకొస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం వాస్తవం కాకపోతే నేను చేస్తున్న ప్రకటన వ్యర్థం, మీరు ఇలా కూర్చోవటం వ్యర్థం, ప్రతి ఆదివారం మందిరానికి రావటం వ్యర్థం, నిరీక్షణ లేదు మనకి. ఈరోజు మన నిరీక్షణ ఏంటి తెలుసా? ఒకప్పుడు నేను కూడా చనిపోతాను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచుతారో, యేసుప్రభు రక్తం చేత వారు ప్రతి పాపాన్ని కడుక్కొని రక్షణ పొందుతారో, వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళే, వారు పునరుత్థానం లావబోతున్నారు. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని నమ్మకపరచండి. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే మృతి పొందుతారో, ఆ యొక్క మరణము శ్రేష్టమైనటువంటిదని దేవుని లేఖలు చెప్తా ఉన్నాయి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా పునరుత్థాన శక్తితో నింపబడ్డాడో, మనకు కూడా అదే పునరుత్థాన శక్తిని అని ఇవ్వబోతా ఉన్నాడు. ఈరోజు పునరుత్థానము మనకు జీవితాల్లో చేసేటువంటి ప్రయోజనం ఏంటి? యేసు ప్రభు వారు పునరుత్థానం ఎందుకు చెందాలి? ఆ పునరుత్థానము ఆయన చెందటం ద్వారా, ఆయన మరణాన్ని తిరిగి లేవటం ద్వారా నీకు నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఈరోజు మనందరికీ కూడా లాభం కావాలి కదా. మందిరానికి వస్తామంటే మాకు ఏం లాభం కలుగుతుంది? పలానా ప్రాంతానికి వస్తాం, ఏ లాభం కలుగుతుంది? మనకందరికీ కూడా లాభం కావాలి. లాభం లేకుండా ఏమి చేయం? నేను అదే అంటున్నాను, లాభం లేకపోతే ఏమి చేయొద్దండి. ఈరోజు నేను యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముకోవాలి, మందిరానికి ఎందుకు వెళ్ళాలి, దేవుని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు భక్తి జీవితాన్ని జీవించాలి, ఎందుకు మారు మనసు పొందాలి, ఎందుకు లోకానికి వేరుగా ఉండాలి, ఏ లోకస్తుల్లా జీవిస్తే సరిపోదా, ఎందుకు మనం ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నా అని అంటే, భక్తి చేయడం ద్వారా లాభం ఉంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. భక్తి చేయడం ద్వారా గొప్ప లాభాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. ఈరోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మనకు ఏ లాభాన్ని చేకూర్చి పెట్టింది? యేసుక్రీస్తు ప్రభు వారి పునరుత్థానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశాలు వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద రిజరక్షన్. పునరుత్థానం గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, కనుక మీరు మత్తయి సువార్త 24 జన్ జాగ్రత్తగా చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆదివారం పునరుత్థాన దినాన ఇద్దరు లేడీస్, అంటే ఇద్దరు స్త్రీలు, మగ్ధలేన మరియా, వేరొక మరియా అని మనం ఆ ప్రాంతంలో చూస్తాము. వెళ్ళినప్పుడు అక్కడ దేవుని దేవత నిలబడి ఒక మాట చెప్పింది, భయపడకుడి, ఆయన ఇక్కడ లేడు. భయపడకుడి పునరుత్థానం ఇచ్చేటువంటి సందేశం ఏంటి తెలుసా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, ఒక 5,000 మంది ప్రాంతంలో ఉన్నారు నేను నమ్ముతా ఉన్నాను, ఈ 5,000 మందికి దేవుడు పునరుత్థాన సందేశం ఏంటి తెలుసా? భయపడద్దు, డోంట్ బి అఫ్రైడ్, ఫియర్ నాట్. ఈరోజున అందరూ కూడా మన యొక్క జీవితాల్లో భయం ఏలుబడి చేస్తూ ఉంది. ఈ ప్రపంచంలో అన్నట 353 రకాల భయాలు ఉన్నాయట. భయాన్ని ఇంగ్లీష్లో ఫోబియా అంటారు. కొంతమందికి రకరకాల భయాలు ఉంటాయి. కొంతమంది నీళ్ళంటే భయం, దాన్ని హైడ్రోఫోబియా అన్నారు. నీళ్ళంటే భయం, ఎత్తైన ప్రాంతాల నుంచి కిందకు చూడటం అంటే భయం. కొంతమందికి బలులు అంటే భయం, కొంతమందికి పాములు అంటే భయం, కొంతమందికి చీకటి అంటే భయం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో 353 రకాలు భయాలు ఉన్నాయి. చాప్టర్ క్లోజ్ అనుకుంటారు, మరణంతో అయిపోయిందని అనుకుంటారు. కాదు, అసలు జీవితం మరణంతోనే ప్రారంభించబడుతుంది. తెలుసా మీకు? అసలు జీవితం మరణంతోనే ప్రారంభించబడుతుంది. మనం మరణంతో సమస్త కూడా అయిపోయింది అనుకుంటాం, కానీ అసలు జీవితం, అసలు మరణం అనేది, డెత్ ఈజ్ నాట్ ఎండింగ్ టు అవర్ లైఫ్, బట్ డెత్ ఈజ్ ఎ బిగినింగ్ టు ద ఎటర్నల్ లైఫ్. నిత్యత్వానికి ప్రారంభం మన మరణమే, నిత్యత్వానికి ప్రారంభం మరణమే. ఈ రోజున భయపడద్దు అనేటువంటి వర్తమానాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ దేవతలు చెప్తున్నారు, భయపడద్దు, నేను సజీవుడై ఉన్నాను, యుగములకు సజీవుడై ఉన్నాను. శిష్యుల్లో చాలామందికి భయం ఉంది తెలుసా? అప్పుడు వరకు ప్రభుతో జీవించాం, అప్పుడు వరకు ప్రభుతో కలిసి బ్రతికాం, ప్రభు సువార్త సేవలో ఉన్నాం. ఇప్పుడు చచ్చిపోయాడైనా ఈయన్ని చంపేసినట్టే మమ్మల్ని కూడా చంపేస్తారేమో, ఈయన్ని చంపేసినట్టే మనల్ని చంపేస్తారని భయం వారిలో ఉంది. ప్రభు మాతో ఉంటాడన్నాడు, సదాకాలం నేను నీతో ఉన్నాడు. చచ్చిపోయాడు 33 ఏళ్ళంటే. ఇప్పుడు మేము ఎవరిని వెంబడించాలి, ఎవరిని మేము ఫాలో అవ్వాలి? యేసు ప్రభు మా నాయకుడే చచ్చిపోయాడు, ఏం చేయాలి అనేటువంటి భయంతో వాళ్ళు ఉన్నారు, గుహల్లో దాక్కుంటా ఉన్నారు. ఏ రోమన్ సోల్జర్కి కనబడట్లా. ఎవరిన అంటే, ఇతను కూడా యేసు ప్రభు శిష్యుడేరా అన్నారంటే లోపల తీసుకెళ్లి పెట్టేస్తారని చెప్పి భయపడుతూ గజగజలాడిపోతూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రభు చెప్పిన మాట, భయపడద్దు, డోంట్ బి అఫ్రైడ్.
ఈరోజు ఇంతమంది ప్రాంతాలు కూర్చున్నారు, దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం భయపడద్దాం. ఎందుకు భయపడతావు? దేవుణ్ణి పక్షాన ఉండగా నీకు విరోధి ఎవరు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు, ఏ ఒక్కరికి భయపడద్దు. పిటిషన్కి భయపడుతున్నావా? ఆఫీసులోనే నా మీద పిటిషన్లు పెడుతున్నారండి, భయపడద్దు. లేకపోతే నీ మీద కర్ర వేసుకొస్తున్నారా? నీ మీద ఖడ్గం వేసుకొస్తున్నారా? నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్దిల్లదు, భయపడద్దు. దేవుడిని పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు? రెండోదిగా పునరుత్థానం చెప్పేటువంటి గొప్ప వర్తమానం ఏంటి తెలుసా? వారు ఎప్పుడైతే ఆ మాటను విన్నారో మహా ఆనందంతో వారు నింపబడ్డారట, మహా సంతోషంతో వారు నింపబడ్డారు. షీ వాజ్ ఫిల్డ్ విత్ ద ఓవర్వెల్మింగ్ జాయ్ అనే విషయాన్ని చూస్తూ ఉంటాం. ఆనందం వేరు, మహదానందం వేరు. జాయ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అన్స్పీకబుల్ జాయ్. యేసు ప్రభువారు పుట్టినప్పుడు గాబ్రియల్ ఏం చెప్పింది? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన. ఏ సంతోషం? మామూలు సంతోషమా? గ్రేట్ జాయ్ అన్నాడు అక్కడ, లేకపోతే ఓవర్వెల్మింగ్ జాయ్. ఇక్కడ ఇదే అంటున్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయం. అదేంటో తెలుసా? ఆ వారు మహాదానందంతో నింపబడ్డారట. ఆ మగ్ధులైన మరి ఆ స్త్రీలు దేవుని యొక్క శక్తిని ఎప్పుడైతే చూశారో, ఆయన ఇక్కడ లేడని ఎప్పుడైతే తెలుసుకున్నారో, వాని సజీవుడై లేచాడనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు వారు మహాదానందంతో నింపబడ్డారు. ఈరోజు పునరుత్థానం యొక్క సందేశం, యేసు ప్రభు వారి నీకు ఆనందాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఆనందం డబ్బులో ఉందా? ఆనందం సినిమాల్లో ఉందా? ఆనందం వ్యసనాల్లో ఉందా? పోనీ ఆనందం అనేటువంటి సినిమా చూస్తే ఆనందంగా ఉండగలుగుతావా? హ్యాపీ డేస్ అనేటువంటి సినిమా చూస్తే హ్యాపీగా ఉంటావా? ఆలోచించేయండి. ఆనందము, సంతోషము, శాంతి ఒక మనిషికి ఎప్పుడు వస్తాయి? ఈరోజున ప్రపంచమంతా కూడా ఆనందం వెంట పరిగెడతా ఉందండి, ఆనందం కోసం పరిగెడతా ఉంది. ఈ ప్రపంచమంతా కూడా ఆనందం వెనకాల పరిగెడితే క్రైస్తవుడు మాత్రం ఆనందంతో జీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నమ్మకపరచాను. శాంతి అనేది హృదయానికి సంబంధించింది, శాంతి అనేది హృదయానికి సంబంధించింది. ఇక్కడ చాలామంది క్రైస్తవేత్తలు ఉన్నారు, మార్కెట్లోకి వెళ్ళి, ఒంగోలు మార్కెట్లోకి వెళ్ళి 1,000 రూపాయలు శాంతి ఇమ్మంటే ఎవరిని ఇస్తారా? పైనుంచి కిందాక చూస్తాడు, ఏ పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పిపోయేడేమో. శాంతి అనేది డబ్బుతో కొనేటువంటిది కాదు, నిత్య జీవం అనేది డబ్బుతో కొనేటువంటిది కాదు. పీస్ ఈజ్ నాట్ ఏ కమోడిటీ విచ్ వీ కెన్ బై విత్ మనీ. శాంతి అనేది డబ్బుతో కొనేటువంటి ఆ పరికరం కాదు, లేకపోతే అంశం కాదు. శాంతి అనేది ఒక వ్యక్తి యేసు ప్రభు నుంచే పొందుకోవాలి, నిజదేవుడి నుంచే పొందుకోవాలి. ఈ ప్రపంచంలో శాంతిని పొందుకోవడానికి చాలామంది ప్రయాసపడ్డారు. ఈరోజున నిజంగా కమేడియన్స్, కామెడీ చేస్తున్నటువంటి వారు, ప్రపంచానికి హాస్యాన్ని పంచుతున్న వారిలో నిజంగా శాంతి ఉందా వారి జీవితాల్లో? ప్రపంచంలో కొంతమందిని మీ ముందు పెడితే నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు, ఆ వ్యక్తి పేరు చార్లీ చాప్లిన్. ఈ ప్రపంచంలో నెంబర్ వన్ కమేడియన్ అతనే. అతని సినిమా చూసి నవ్వకపోతే డబ్బులు తిరిగిస్తారు. ఛాలెంజ్ అది. ఎవరో గమనించాడు, ఏంటి వర్షం వస్తుంటే వర్షంలో ఏడుస్తూ ఉన్నాడు? ఎల్లు ఒకసారి వెళ్ళి అడిగారు, ఎందుకయ్యా వర్షంలో ఏడుస్తున్నావు అని అంటే తన హృదయాన్ని బయటపెట్టి చెప్పాడు, వర్షంలో ఏడిస్తే నా కన్నీళ్లు ప్రపంచానికి తెలియవు కదా, అందరూ పెట్టే వర్షంలో ఏడుస్తున్నానయ్యా. హార్ట్ పాడైపోతే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అనేక మంది డబ్బు ఉంది కదా, ఏదన్నా చేద్దాం అనుకున్నాడు. కానీ 50 చచ్చిపోయాడు ఆ వ్యక్తి. 150 బ్రతకాలనుకున్నాడు. కాబట్టి మన మరణం మన చేతిలో ఉందా? ఇంతకాలం బ్రతుకుతున్న ఎవరన్నా బాండ్ రాసి ఇవ్వగలరా కదా? లేదే, మరణం మన చేతిలో లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. మన భారతదేశంలో కాంచన్నాథ్ అనేటువంటి ఒక టీవీ యాంకర్ ఉందండి, న్యూస్ రీడర్, డీడీ 1లో లేకపోతే దూరదర్శన్లో ఆమె యాంకరింగ్ చేసేది, వార్తలు చదివేది, పెద్దవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఆమె ఉదయాన్నే వాకింగ్ అని బయలుదేరింది. ఉదయాన్నే వాకింగ్, మంచి ఫిట్నెస్తో ఉండాలని చెప్పి వాకింగ్ బయలుదేరిందండి. లారీలు లేవు, బస్సులు లేవు, కార్లు లేవు. మొత్తం ఉదయకాలం 5:30 వాకింగ్ బయలుదేరితే ఒక కొబ్బరి చెట్టు పడిపోయిందండి. అదే టైంలో ఎప్పుడుదో పాపం ఎప్పుడుందో తెలియదు ఆ కొబ్బరి చెట్టు పైనుంచి నేరుగా పడింది. అదే టైంలో ఈమె ఆ కొబ్బరి చెట్టు నుంచి వెళ్తుంది, ఆ కొబ్బరి చెట్టు నేరుగా తన తల మీద పడిందండి. స్పాట్లో చచ్చిపోయింది ఆమె. చాలా విచిత్రమైన మరణం. మైకేల్ జాక్సన్ తన జీవితంలో ఒక మాట అంటాడు, తనకు లేనిదంటూ ఈ ప్రపంచంలో ఏం లేదు. కోటాను కోట్ల అభిమానులు కలిగినటువంటి వారు. నేను నెదర్లాండ్ అనే ప్రాంతానికి అమెరికా వెళ్ళినప్పుడు అతని ఎస్టేట్ నేను చూశాను, 3,000 ఎకరాల్లో ఉంటుంది. అపర కోటీశ్వరుడు మైకేల్ జాక్సన్. ఐఎమ్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఒంటరి వాడిని. మీరు ఆలోచన చేయండి, వీరి యొక్క జీవిత చరిత్రలన్నీ కూడా వారు ఒంటరి వారా? పోతారండి అతని కోసం. కానీ ఒంటరి జీవితాన్ని జీవించాడు. అతనిలో ఏదో వెలితి, అతనిలో ఏదో కొరత, ఏదో అశాంతి తన జీవితంలో ఉంది. అలాగే ఆ వ్యక్తి చచ్చిపెట్టిన ఒక మాట అంటాను, వీళ్ళందరినీ మీ ముందు ఎందుకు పెడతాను తెలుసా? డబ్బు ద్వారా నిజంగా సంతోషం ఆనందం వస్తుందంటే కనుక బిల్ గేట్స్ చెప్తున్నాడు ఒక మాట, ఈ ప్రపంచంలో నాకు వద్దు అంటే వస్తుంది ఆస్తి, కావాలనుకుంటే రావట్లేదు. బిల్ గేట్స్ ఆస్తిని చెప్పమంటారా? రోజుకి 1,00,000 చెప్పిన అందరికీ దాన ధర్మాలు చేసేస్తే, పంచిపెట్టేస్తే అక్షరాల 1,500 సంవత్సరాలు పంచిపెట్టగలడు తన ఆస్తిని. అంత గొప్ప కోటీశ్వరుడు బిల్ గేట్స్.
మైక్రోసాఫ్ట్ అండ్ కంపెనీని ప్రారంభించిన బిల్ గేట్స్, అతను అన్నాడు ఏమని తెలుసా, ఈ ప్రపంచంలో నాకు వద్దు అంటే వస్తుంది ఆస్తి డబ్బు, కానీ కావాలనుకుంటే రావట్లేదు శాంతి సమాధానం అన్నాడు. ఒక మాట చెప్తాను మీకు, ఈరోజున మన జీవితంలో శాంతి సమాధానం అనేటువంటిది యేసు ప్రభు నుంచి వస్తుంది, అది పునరుత్థానం నుంచి వస్తుంది. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామపరచండి. పునరుత్థానం నీకు ఈరోజు శాంతిని ఇవ్వగలదు, భయపడద్దు. ఈరోజు ఆనందం అనేటువంటిది దేవుడే మనకి ఇవ్వగలడు. మరణించిన తర్వాత కూడా మనం బ్రతుకుతామనేటువంటి విషయం తెలిస్తే ఆనందం కదా. మన జీవితాల్లో ఒక దానికి భయపడతా ఉన్నాం, అది మరణం. ఇప్పుడు ఒక శుభవార్త నేను చెప్తా ఉన్నాను, ఏంటో తెలుసా, నువ్వు ప్రభు యందు మరణిస్తే నువ్వు మరణించిన తిరిగి లేస్తావు, మరలా నువ్వు నిత్యం బ్రతుకుతావు. ఇక్కడతో నీ జీవితం అంతం కాదు. కొంతమంది పెద్దవాళ్ళకి భయపడతా ఉంటారు, ఎప్పుడు చచ్చిపోతాను, అయిపోయింది నా జీవితం, నా జీవితం అప్పుడే అయిపోతుంది అనేటువంటి భయం మీలో ఎలుబడి చేస్తున్నట్లయితే దేవుడి మీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితానికి ముగింపు కాదు మరణం అనేది, నిత్య జీవానికి ప్రారంభం మరణం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్, నువ్వు నిజంగా పునరుత్థానం నమ్మితే నీ జీవితంలో గొప్ప ఆనందంగా జీవించగలుగుతావు. మూడవదిగా పునరుత్థాన బలం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3:11 అంటాడు ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటగా ఎంచుకున్నానంటాడు అపొస్తలుడైన పౌలు. వాస్తవానికి గమలీయేలు పాల దగ్గర గొప్ప విద్యను అభ్యసించినటువంటి వాడు. ఎంచే వారి జీవితాన్ని ప్రభు కోసం వారు త్యాగం చేసేసారు. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులు, యూదా ఇస్కరియోతు స్థానంలో వచ్చిన మత్తీయ, యూదా ఇస్కరియోతు స్థానంలో మరొక వ్యక్తి వచ్చాడు, అతని పేరు మత్తీయ, యోహాను తప్పించి మిగతా 11 మంది కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకు హతసాక్షులు అయిపోయారు. ఒక వ్యక్తి ప్రాణం పెట్టడండి, సత్యం కొరకు ఒక వ్యక్తి ప్రాణం పెడతాడు, తప్పించి అసత్యం కొరకు ఏ వ్యక్తి కూడా ప్రాణం పెట్టడు. పేతురుని తీసుకెళ్లారు ఆ శిష్యులు, అనేక మంది అపోస్తులను తీసుకెళ్లి చర్మాలు ఒలిచేస్తున్నారు, అగ్నికి ఆహుతి చేస్తున్నారు, సిలువలు వేస్తున్నారు, రాళ్లతో కూడా చంపేస్తున్నారు. అటువంటి టైంలో వారు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానం వాస్తవం కాకపోతే, అయ్యా యేసు ప్రభు నిజంగా లేవలేదయ్యా, యేసు ప్రభు వారు అసత్యం అయ్యా, ఆయన మేమే దాచిపెట్టాం, దాచిపెట్టి ప్రపంచానికి చూపించాం అని ఆ టైంలో నొప్పుకోతారు, మమ్మల్ని చంపొద్దు అని చెప్పేటువంటి వారు, కానీ ఏ ఒక్కడు చెప్పలేదే. 1912 ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికా దేశానికి ఒక షిప్ బయలుదేరింది. ఆ షిప్ పేరే టైటానిక్. ఎంతమంది తెలుసు టైటానిక్? దాని మీద ఒక మాట రాయబడింది, దాన్ని తయారు చేసినటువంటి థామస్ ఆండ్రూస్ డిజైనర్, అతని ఆ యొక్క షిప్ను నడుపుతున్నటువంటి వ్యక్తి స్మిత్, వీరిద్దరు కూడా ఆ షిప్ని డిజైన్, థామస్ ఆండ్రూస్ ఆ యొక్క షిప్ నిర్మాణం చేస్తా ఉన్నాడు, ఒక మాట రాశాడు, టైటానిక్ దిస్ ఈజ్ వర్చువల్లీ అన్సింకబుల్. ఈ యొక్క వాడని ఎవడో ముంచలేడు, క్రింద ఒక క్యాప్షన్ రాసుకున్నాడు ఏంటి తెలుసా అని చెప్తే ఆండ్రూస్ ఆ తర్వాత స్మిత్ అన్నారు, నోరు మూసుకుని కూర్చోండి, మాకు అన్నీ తెలుసు ఇక్కడ, ఈ వాడను మేము నిర్మించాం, ఎలా నడపాలో మాకు తెలుసు, ఎలా న్యూయార్క్ తీసుకెళ్లాలో మాకు తెలుసు, గమ్యానికి ఎలా తీసుకువెళ్ళాలో. ప్రమాదం జరిగింది, వెనకాల భాగం పగిలిపోయి నీళ్లు బయటకు వచ్చేస్తుంటే ఒక సైరన్ మోగించారు, మీ ప్రాణాలు మీరే రక్షించుకోండి, ఓడ విదిన్ 4 అవర్స్లో ఈ ఓడ మునిగిపోబోతుంది. అప్పుడు వరకు ఆనంద సంతోషాలతో ఉన్నటువంటి వారు వెంటనే ఏడవడం ప్రారంభించారు, మరణానికి చాలా చేరువుగా ఉన్నారు, నడి సముద్రంలో వారు ఉన్నారు, భయంకరమైన సముద్రం అది, ఆ సముద్రంలో కేకలు పెడతా ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, మరణ ఘోష ఆ ప్రాంతంలో వినపడతా ఉంది. కెప్టెన్ అనేటువంటి స్మిత్ ప్రతి ఒక్కరి దగ్గరికి అపాలజీస్ చెప్తున్నాడు, వాడని మేము గమ్యానికి చేర్చలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. వాస్తవానికి రూల్ ఏంటి తెలుసా, మీ దగ్గర 20,00,000 రూపాయలు తీసుకున్నాం కానీ గమ్యాన్ని తీసుకువెళ్ళలేకపోతున్నామని వచ్చాడట. ఆమె అక్కడ పాటలు పాడుతూ ఉంది, హల్లుయ స్తోత్రాలతో సంతోషంగా ఆనందంతో ఉంది, ఆ ముఖంలో ఆ భయం తాలూకా ఆ అంశాలు కనబడట్లా ఎంతో సంతోషంగానే ఉంది. కెప్టెన్ వెళ్ళి అడిగాడు, అమ్మా వాడ మునిగిపోతుందని నీకు తెలియదా? ఎస్ సార్ ఐ నో, నాకు తెలుసండి వాడ మునిగిపోతుందని. ఎందుకమ్మా ఏడవట్లేదు, ఎందుకమ్మా దుఃఖించట్లేదు, ఎందుకమ్మా నువ్వు విచారించట్లేదు, ఏ భయం వేయట్లేదా మరణం అంటే, ఏ మరణం అంటే నీకు ఆ భయం లేదని అంటే, ఆమె సింపుల్గా ఒక మాట అందట, ఏముంది సార్ నేను చచ్చిపోతే నా పెద్ద కూతురు దగ్గరికి వెళ్తానండి, ఒకవేళ గనక ఈ ఓడ క్షేమంగా అమెరికా దేశానికి వేరే ఓడ వాళ్ళు వచ్చి షిప్ వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి అమెరికాకి తీసుకెళ్తే అక్కడ నా చిన్న కూతురు ఉంది, అక్కడికి వెళ్తాను. వాస్తవానికి ఆమె ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికాకి చిన్న కూతురుని కలుసుకోవడానికి వెళ్తూ ఉంది. ఇప్పుడు ఆమె చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా, నేను ఒకవేళ ఈ ఓడ మునిగిపోయి చచ్చిపోతే నేను నా పెద్ద కూతురు దగ్గరికి వెళ్తాను, నేను బ్రతికి బట్ట కట్టగలిగితే అమెరికాలో నుండి నా చిన్న కూతురు దగ్గరికి వెళ్తాను, ఏదో కూతురు దగ్గరికి వెళ్తానులేండి, ఎందుకండి భయం, ఎందుకండి దుఃఖం అని చెప్పిందట.
ఆమె ఎందుకు ఆ మాట చెప్పిందో తెలుసా? ఆమె పునరుత్థానాన్ని నమ్మింది. అంతవరకు రక్షణను కాపాడుకుంటే యేసుక్రీస్తు ప్రభు వలె నువ్వు కూడా పునరుత్థానాన్ని చెందుతావు. మనము అక్షయ దేహాన్ని ధరిస్తాం, ఆయన వచ్చినప్పుడు మరలా ఆయనతో మనం ఉంటాం. ఒకవేళ నువ్వు ఈ లోపల చచ్చిపోయినా సరే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు నువ్వు సజీవుడిగా లేస్తావు, అనేక మందికి దీవెనకరంగా నువ్వు ఉంటావు. ఇది క్రైస్తవ్యానికి ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ. నేను కూడా ఒక మాట చెప్తాను, డెత్ ఈజ్ గెయిన్, డెత్ ఈజ్ ప్రాఫిటబుల్. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ బట్ డెత్ ఈజ్ గెయిన్. ఎవరు చెప్పగలరు ఈ ప్రపంచంలో మరణం లాభమా, మరణం ప్రాఫిటా? అపోస్టలుడైన పౌలు చెప్తున్నాడు, ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ బట్ డెత్ ఈజ్ గెయిన్. నా మట్టుకైతే బ్రతుకుడు గీస్తే చావైతే లాభం. ఎవరికో తెలుసా? ఎవరైతే పునరుత్థాన శక్తిని వారి జీవితంలో కలిగి ఉంటారో వారి జీవితంలో మరణం లాభం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్, ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీరు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు విన్నారు. ఈ రోజున ఇంకా నువ్వు ప్రభు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోకుండా నీ పాప జీవితాన్ని విడిచిపెట్టకుండా మారు మనసు రక్షణ పొందుకుని ఉన్నావు, ఎంతో కాలం చేసి సంఘానికి వస్తున్నావు కానీ నీ జీవితంలో మార్పు లేదేమో, మారు మనసు లేదేమో. ఈరోజు నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? పునరుత్థానాన్ని నమ్మగలుగుతున్నావా? ఈరోజు పునరుత్థాన శక్తిని కలిగి ఈ ప్రాంతం నుంచి వెళ్తావా? ఎంతో కష్టపడి మీరు వచ్చారు, ఉదయాన్నే నిద్ర మానుకుని ఈ ప్రాంతానికి వచ్చారు. ఒక ఆశీర్వాదం ఈ ప్రాంతం నుంచి మీరు మోసుకుని వెళ్ళాలి. వీ హ్యావ్ టు క్యారీ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈ ఆర్గనైజర్స్ ఎంతో కష్టపడి ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నారు. వారి యొక్క ఆశ ఏంటో తెలుసా? మీరు ఇంకా రక్షణ పొందినటువంటి వారు రక్షణ పొందాలి, ఉజ్జీవం ఈ ప్రాంతంలో నెలకొల్పబడాలి, సంఘాల్లో గొప్ప ఉజ్జీవం రావాలి, ఒంగోలు పట్టణాన్ని దేవుడు దీవించులాగిన ప్రార్థన చేద్దాం. వీళ్ళైతే అందరూ లేచిన పెడదాం, అందులో లేచిన ఒక్క నిమిషం అందరూ కూడా లేచిన పెడ చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు కళ్ళు తెరిచి చూడ, దేవుడు క్లోజ్ యువర్ ఐస్, ఐ నా ప్రే ఫర్ యూ. ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన మధ్యలో ఉన్నారు. వేర్ అవర్ టూ ఆర్ త్రీ గ్యాదర్ ఇన్ హిస్ నేమ్, హీ సెడ్ హిస్ ప్రెజెన్స్ విల్ బి ఓవర్ దేర్. ఎక్కడైతే నామ ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తారో అక్కడ ఆయన ఉంటారని వాగ్దం చేశారు. ఇక్కడ ఇద్దరు కంటే ముగ్గురు కంటే కొన్ని వేల మంది ప్రాంతాలు ఉన్నారు. దేవుని ఆత్మ ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని తాకుతూ ఉన్నాడు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. దేవుణ్ణి అడగండి, మీ సమస్యను ప్రభుతో చెప్పండి. అయ్యా, ఐ వాంట్ హీలింగ్ లార్డ్, నాకు స్వస్థతనివ్వండి. భవిష్యత్తు గురించి భయపడతా ఉన్నాను, భవిష్యత్తు గురించి భయపడుతూ ఉన్నాను. నా పిల్లల కోసం భయం, వారి భవిష్యత్తుల గురించి భయం. ఆస్ గాడ్ టు పవర్ అవుట్ హిస్ స్పిరిట్ అపాన్ యూ. ఈ పునరుత్థాన దినంలో నువ్వు ప్రభు యొక్క నీ జీవితాన్ని సమర్పించాలి. ఇంకెంతకాలం లోకంలో ఉంటావు ప్రియమనుష్యుడా? ఎంతకాలం ఇంకా లోకంలో జీవిస్తావు? ఈ శరీరాశులు నేత్రాశులు జీవబడమ్మలో బ్రతుకుతావు? ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలు నా దగ్గర నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఈరోజు ప్రభుకి నీ జీవితాన్ని ఇవి. ఈరోజు ప్రభుకి ఇచ్చేటువంటి కానికేంటి తెలుసా? నువ్వు నీ హృదయాన్ని ఇవి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలామంది మొదటి ప్రేమను విడిచిపెట్టారు, చాలామంది మొదట్లో ఉంటుండే ఆ ఉచ్చీము వారిలో లేదు, విడిచిపెట్టారు ప్రభువుని. ఈ యొక్క భయంకరమైన లోకంలో జారిపోయారు చాలామంది. మరలా తిరిగి సమకూర్చబడతావా? మరలా ప్రభు పాదాలు పట్టి ఇస్ ఇన్వైటింగ్ యూ ఇన్ ది స్పెషల్ టైమ్. కమన్ టు మీ, ఐల్ గివ్ యూ రెస్ట్. కమన్ టు మీ, ఐల్ గివ్ యూ జాయ్. కమన్ టు మీ, ఐల్ గివ్ యూ ఎటర్నల్ సాల్వేషన్. వస్తావా? ఈరోజున ఇంకా రక్షణ పొందినటువంటి వారు నాతో ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇంకెవరైతే రక్షణ పొందలేదో ఆ పునరుత్థాన బలాన్ని నేను అనుభవించడానికి ఇష్టపడుతున్నానండి. దేవుని రాజ్యంలో సదాకాలం ఉండాలని ఆశిస్తాను, చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ఈరోజు దేవునితో మరలా నా యొక్క తిరిగి ఆ రిలేషన్షిప్ని మరలా నేను కొనసాగించడానికి ఇష్టపడుతున్నాను. నేను అనేక మంది దీవునికరంగా ఉండాలని ఆశపడుతున్నాను. నా జీవితాన్ని ప్రభువులో వేలాడుతూ ఆయన రెండు చేతులు చేపడి నీ కొరకే, ఈరోజు ప్రభు కొరకు ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, would you like to take a good decision for the Lord Jesus Christ in this special time on the day of Easter? Inkavarena meeku hastanu chupinchandi. Inkavarena devudu nito maatladi ee roju rendu vartamanal dwara ala chethulu chupinchu naate maatalu cheppandi. Marnani gelichina Yesayya, gattiga cheppochu meeru, gattiga cheppochu. Marnani gelichina Yesayya, nee kondanalayya, nee daasudu dwara మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రభు, నా ప్రతి పాపాన్ని నిస్సుల రక్తంలో కడగండి అయ్యా. నీతిమంతులుగా నన్ను చేయండి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరును లెక్కించండి. నాకు శాంతిని ప్రసాదించండి, నిత్య జీవాన్ని ప్రసాదించండి, ధైర్యంతో జీవించినట్టు కృప చూపించండి. ప్రతి అంశాన్ని ప్రభు ధైర్యంతో ఎదుర్కొనడానికి కృప చూపించండి. స్వస్థపరచండి, విడుదలనివ్వండి, నీ అభిషేకంతో నింపండి, పునరుత్థాన బలముతో నింపండి. నా మాటలు విన్నందుకు, నా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు. యేసు నామమున
అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. అందరూ ప్రభునామని గట్టిగా చేతులు పైకి లేపి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఈస్టర్ దినాన ప్రైజ్ గాడ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేను ముగింపులోకి వస్తున్నాను. మైక్ని కన్వీనర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాను. నా పరిచర్ కోసం ప్రార్థన చేయండి. ఏసే నిరీక్షణటువంటి కార్యక్రమాన్ని నేను టీవీలో చేస్తూ ఉన్నాను. ప్రతి శుక్రవారం సాయంకాలం శుభవార్త ఛానల్లో కార్యక్రమాలు వస్తున్నాయి, ఐ న్యూస్లో వస్తున్నాయి, వన్ టీవీలో వస్తూ ఉన్నాయి. యూట్యూబ్ చూసేటువంటి వారు సుమారుగా 800 వీడియోలు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, పాల్ ఎమాన్యుయల్ యూట్యూబ్ ఛానల్. అందులో నేను రచించిన పాటలు, ఆ తర్వాత నా వర్తమానాలు అందులో ఉన్నాయి. సో కాబట్టి మీరు వాచ్ చేయొచ్చు వాటిని. నిజంగా ఆధ్యాత్మిక గొప్ప బలాన్ని పొందుకోవాలి, అనేక మంది దీవునికరంగా ఉండాలంటే ఆ వర్తమానాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని ఎవరుస్తున్నటువంటి వారు యూట్యూబ్ ఛానల్లో, యూట్యూబ్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాల్ ఎమాన్యుయల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాను. అపార అనుభవం కలిగినటువంటి దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు, వారిని చూడటం నాకు భాగ్యంగా నేను భావిస్తున్నాను. కమిటీకి అందరికీ కూడా ప్రభు నేను శుభిస్తున్నాం, బట్ శుభాలు తెలియపరుస్తున్నారు. నన్ను ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి వారు ఎమాన్యుయల్ గారు, ఐ వుడ్ లైక్ టు సీ హిమ్, ఇమాన్యుయల్ గారు. సో వారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ ప్రాంతాన్ని, మీ సంఘాన్ని ప్రత్యేకంగా దీవించునుగాక. ఐ విష్ యూ హ్యాపీ ఈస్టర్. ప్రైజ్ గాడ్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 213 కీర్తన. మరణము జయించి లేచెను మన ప్రభు నేడు, మహిమ దేహ మొనర దాల్చెను, ధర సమాధి బంధములను ధన్యముగను త్రించి లేచి కొరతలన్నీ తీర్చి జీవ వరములియ్య వసుధ పైన. కీర్తన మురారి దావీదు గారి కీర్తన. కొయిర వార్త కలిసి అందరూ గంభీరంగా పాడుచుండగా కానుకలు తీయబడ్డు. సంవత్సరాల్లో కమిటీ సభ్యులుగా ఉన్నవారు ఎల్డర్స్ కూడా సహాయం చేయాలా, కానుకలు తీసే విషయంలో వాళ్ళు కూడా సహాయం చేయండి. తర్వాత మెన్స్ డిపార్ట్మెంట్, గాస్పల్ టీవీ వారు ఉన్నా కూడా మీరు సహాయం చేయాలని మనవి చేస్తున్నాను.
పట్టపై మరణము ఆశీర్వాదం తీసుకొని పోవాలి ప్లీజ్. అన్నాను చూస్తామంటా నేను, మాకు మంచిది కాదు. కూర్చోండి, ఒకళ్ళు లేస్తే అందరు లేస్తారు. ఆఖరి చరణమయ్య కడబడి వర్షం కీర్తన పాడాలి మనం చేస్తున్నాను. తర్వాత బిడ్డలు గురించి పాడినప్పుడు బిడ్డలందరూ లేచి నిలబడాలి. అంతే దినములను ఆత్మ కుమరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనులకు దర్శనము కలుగును. యువర్ సన్స్ అండ్ డాటర్ షాల్ ప్రాఫెసీ అండ్ ర్యాంక్ మ్యాన్ షాల్ సీ విజన్స్. కాబట్టి ప్రభు ఆత్మ కుమ్మరింపు దినాల్లో ఉన్నాము కాబట్టి దయచేసి యవన బిడ్డలు రెడీగా ఉండాలని పిలిచినప్పుడు అందరు రావాలా. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. కడబడి వర్షం కడబడి వర్షము మా సంఘములో కురిపించు యేసు ప్రభు, మా సంఘములో కురిపించు యేసు ప్రభు. కడవరి వర్షము జీవితాలలు సెలయేరులు పారణీయుమయా, ఎడారి జీవితాలలు సెలయేరులు పారణీయుమయా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. కడవరి వర్షము
ఎడబడి వర్షము. రాజేంద్ర ప్రసాద్ గారు ప్రార్థన చేయాలి. దయచేసి వారి వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. ఫ్రైడే ప్రేయర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్ గారు. బ్రతుకులను చిగురింపగా చేయుమయా, ఓడైనా బ్రతుకులను చిగురింపగా చేయుమయా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. పిల్లలపై నీ ఆత్మా జల్లులను కుమ్మరించు మా పిల్లలపై. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఆచరణ మరలా పాడతారు. పన్నెండు నుండి 30 సంవత్సరాలు ఆల్ యూత్ చిల్డ్రన్ నిలబడాలా. ఫ్రమ్ 12 ఇయర్స్ టు 30. వర్షము పన్నెండు నుండి 30 సంవత్సరాల వయస్సు బిడ్డలందరూ లేచి నిలబడాలను కుమ్మరించు మా పిల్లలపై నీ హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. కడవరి వర్షము రాజన్ ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. ముఖ్యంగా పిల్లలు కడవరి దినముల్లో మనుషులందరి మీద నా ఆత్మ కుమరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. మీ యవనస్తులు దర్శనాలు కనుక బిడ్డలు దర్శన పూరితులు ప్రవక్తలుగా ఒకటకు ప్రార్థన చేయాలి మనందరం కూడా. ఆమెన్ అన్నప్పుడు మనందరం ఆ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. రాజన్ ప్రసాద్ గారు, రాజన్ ప్రసాద్ గారు ఇక్కడ ప్రతి శుక్రవారం 3 గంటలకి ప్రార్థన జరిగిస్తారు ఇక్కడ. రివైవల్ ప్రేయర్ విత్ ద హోల్ మిషన్. దాదాపు మనకు 3,000 సంఘాలు ఉన్నాయి. తర్వాత 12 లక్షల మంది రివైవల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి సేవకులు, దైవ సేవకులు, మరి ప్రేరేపించబడిన బిడ్డలందరూ కూడా ప్రతి శుక్రవారము మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ ఉండి ప్రార్థన చేయాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని సర్వదూత సైన్య సమూహములతో కలవబడుచిన మా ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు ఎప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు మహిమ స్తుతి ఘనత ప్రభావములు చెల్లినగాక. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, గతించిన సంవత్సరమంతయుమల కాచి కాపాడి తిరిగి నాయన ఈ 2019 ఈస్టర్ దినమున యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధాన దినమున నాయన ఈ మాకు అతి ప్రియమైన ఈ ప్రార్థనా కొండ మీద చేరి మీ సర్వోన్నతమైన నామను స్మరించుకుని ధన్యత మాకు దయచేసినందుకు వందనములు చెల్లించున్నాము. సజీవుడు అయిన దేవుడు నాయన ప్రభా, దినాన్ని ఏసే సమాధి చూడడానికి వెళ్ళిన వారి తండ్రి ఆ సమాధి ఖాళీగా ఉంది నాయన.
ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. కృపగల తండ్రి, కన్నుల ప్రభా, ఆ సజీవుడైన దేవుని మేము ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల తండ్రి, కన్నుల ప్రభా, సజీవుడైన దేవుని ఆయన మరణ పునరుద్ధారణను ప్రపంచమందరి చాటించే ధన్యత మాకు దయచేయమని వేడుకొంచున్నాం. రక్షణ పొందిన మేము అనేక మందిని రక్షణలో నడిపించే కృప చూపమని వేడుకొంచున్నాం. ఇదనాని మీ పరిశుద్ధ వాక్యం అందించిన దీన సేవకులు అగస్టిన్ పాస్టర్ గారు, అలాగే పాల్ ఇమాన్యుల్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. విత్తబడిన వాక్యము బిడ్డల హృదయాల్లో నూరంతులుగా పలించడానికి సహాయం చేయండి. ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని వేడుకొంచున్నాం. పునరుద్ధానపు వెలుగు జీవము వారి గృహాల్లో నింపమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా యవ్వన బిడ్డలు, మా సంఘంలో ఉన్న యవ్వన బిడ్డలు, అలాగే నైనా ప్రపంచంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం. అంచె దినంలో తండ్రి ప్రభా, నీ యవ్వన బిడ్డల మీద నాయన మీ ఆత్మను కుమ్మరిస్తానని ఇచ్చిన ప్రవచనాన్ని నాయన బిడ్డలు ఇలా జరిగించమని వేడుకొంచున్నాం. బిడ్డల ఆత్మ పూర్ణలై అనేకులకు మీకు స్వార్థ ప్రకటించే భాగ్యం దయచేయండి. మాదిరి క్రైస్తవ జీవితం జీవించు, యేసయ్య నడిచిన మార్గంలో శిలువ మార్గంలో బిడ్డలు ప్రయాణించే ఆ కమిట్మెంట్ నాయన సమర్పణ జీవితాన్ని యవన బిడ్డలకు, మా సంఘంలో యవన బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. కృపగల తండ్రి, కనుగల ప్రభా, ఈ ప్రార్థన కూడికి అంతయు ఆది నుండి అంతం వరకు మీరు ఎవడి నడిపించారు. ఈ కార్యక్రమం సమస్తం జయకరంగా జరగడానికి అనేక వేల మంది ఈ కూడికలో పాల్గొని నాయన తండ్రి గొప్ప మేలును పొందడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. బిడ్డల ప్రేమతో ఇచ్చిన కానుకలు దీవించిన ఆయన రెట్టింపు దీవులు దయచేయండి. మీ యొక్క పరిశుద్ధమైన పరిచర్యలో, నమ్మకమైన పరిచర్యలో ఈ కానుకలు నమ్మకముగా వినియోగించబడడానికి మీ కృపా సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాం. జేట్ మెమోరియల్ సంఘమును దీవించి నాయన నీ కృపతో బలపరచండి. నా బలహీనతలు తీసివేయి నాయన. అందరూ ఏకమనసు మిమ్మల్ని ఆరాధించే ధన్యత దయచేయమని వేడుకొనుచున్నాం. ముఖ్యముగా తండ్రి, ఈ ప్రార్థన కొండను ఒక గొప్ప బహుమానంగా మాకు దయచేసినందుకు వందనాలు నాయన. అనేక సంవత్సరం నుండి ఈ ప్రార్థన కొండ మీద జరుగుతున్న ప్రార్థనలు బట్టి తండ్రి, శుక్రవారం మధ్యాహ్నం అలాగే రాత్రి సమయంలో ప్రార్థన బట్టి వందనాలు. అనుదినం కూడా అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనా కొండ మీద అన్ని చుట్టుపక్కల గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వచ్చి ఇక్కడ ఆరాధించుకుంటున్నారు. ఈ గొప్ప ధన్యతను మా ఒంగోలు పట్టణానికి మాత్రమే మీరు దయచేశారు నాయన. జ్యోటి దొరగారు, మార్టిన్ దొరగారు, క్లౌ దొరగారు బిడ్డలు చేసిన గొప్ప త్యాగపూరితమైన పరిచయం ఇది నాని నేను అనేక వేల మంది రక్షణలో నడిపించడానికి చూపిన కృపను బట్టి వందనాలు. మాకు ఇచ్చిన ఈ గొప్ప ప్రార్థన కొండ, ఈ వరాల కొండను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎగ్జిక్యూటివ్ వారిని, స్టాండింగ్ కమిటీ సభ్యులను నీ కృపతో బలపరిచి దీవించమని, సంఘంలో జరుగుతున్న ప్రతి పరిచయను దీవించి ఆశీర్వదించమని, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున, జీవము గల నామమున, ఘనమైన మహోన్నతమైన నామమున మిక్కిలి వినుముతో బ్రతమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ప్రార్థన దేవునితో ఆరాధన ముగిస్తాము. ఈరోజు 10 గంటలకు మనకు సంఘ ఆలయములు ఆరాధన, తర్వాత 4 గంటలకు మన సమాధుల తోటలో ఆరాధన జరుగునని మనవి చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు మనందరి పాపముల కొరకు కల్వరి శిలువలో తన ప్రశస్త రక్తధారలను కార్చి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడు లేచి ఆరోహణమై ఇప్పుడు తడికుడు పార్శ్వముల విజ్ఞాపన చేయుచు తన ప్రియుల కొరకు త్వరగా రానయ్యన్నటువంటి నిత్య రాజ్య స్థాపించి శాశ్వతముగా పరిపాలన చేయనయ్యున్న యేసు క్రీస్తు కృపయును మన మధ్య సంచరించి అమూల్య సత్యములు బోధిస్తూ రాకడలు సిద్ధపరుస్తూ సువార్త సేవకు పురికొల్పుచూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుని అన్యునే సహవాసము ఈ ఉదయకాలమున ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ, వాక్యం అందించినది దీన సేవకునికి, వారి కుటుంబ పరిచర్యకు కూడిన మనందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువాయనుండు నడు ఆత్మాభిషేకము నిమ్ము
మీ అందరికీ పునరుద్ధాన మహోత్సవ శుభములు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. తెలియజేస్తున్నాను.